ब्रह्म विलामरी लेदी सर्व ब्रह्ममयमनि कलिसि ब्रह्म रूपमे चूडंडि आत्मयलेनि तेलियंडि आत्म कन्यमूलेदंडि आत्मलोनात्मै निलवंडि आत्मानंदमे पोंदंडि सोम्मुलु वेरे सुम्मंडि सुवर्णमोकटे नम्मंडि रूपमु वेरनि कलिसि ఒకడగు దేవుని కొలవండి ఆత్మయనేనని తెలియండి ఆత్మ కన్యమూలేదండి ఆత్మయునాత్మై నిలవండి ఆత్మానందమే పొందండి పూసలు వేరే సుమ్మండి పొందు గదారము ఒకటండి సర్వులలోని సూత్రము దలిసి సూత్రధారుని చేరండి ఆత్మయనేనని తెలియండి ఆత్మ కన్యమూలేదండి ఆత్మయునాత్మై నిలవండి ఆత్మానందమే పొందండి ఆత్మానందమే పొందండి మన దుఃఖాలన్నీ పూర్తిగా శాశ్వతంగా తొలగిపోవటానికి దివ్యమైన భవ్యమైన ఔషధం భగవద్గీత అని మనం తెలుసుకున్నాం. మానవుని యొక్క పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందించేటువంటి జ్ఞాన భాండాగారం ఈ భగవద్గీత. భగవద్గీత కన్నా పవిత్రమైనటువంటి గొప్ప గ్రంథం విశ్వ మొత్తానికి కూడా లేదా ఈ ప్రపంచంలో అంతటా మరొకటి ఏదీ లేదు అని మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సెలవివ్వటం జరిగింది. ప్రస్థానత్రయంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది జనబాహుళ్యానికి అత్యంత సులువైనటువంటిది విశేషమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటిది ఈ భగవద్గీత. మన యొక్క సమస్త కర్మల్ని కూడా శుద్ధం చేసేటువంటిది ఈ భగవద్గీతయే అనటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మన నిజ జీవితంలో అనేకమైనటువంటి సందర్భాలలో అంటే కోపం వచ్చినప్పుడు,
కోరికలు విజృంభిస్తూ ఉన్నప్పుడు, అసూయ జనించినప్పుడు లేదా భోగాసక్తి కలిగినప్పుడు ఈ దోషాలన్నింటిని కూడా తొలగించడానికి సహాయపడేది కూడా ఈ భగవద్గీతే. మరి మన యొక్క కర్తవ్యం ఏమిటి? భగవద్గీత ఇంత గొప్పది అని తెలుసుకున్న తర్వాత మరి మన కర్తవ్యం ఏమిటి? మన జీవితాల్ని బాగు చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఏం చెయ్యాలి? ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఇందులో రెండు విషయాలు. ఒకటి, ఒక సద్గురువుని ఆశ్రయించి భగవద్గీతని శ్రద్ధతో శ్రవణం చేసి, మనన నిధిధ్యాసన చేసి, విచారణ చేసి, సాహిత్యాన్ని, మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన జన్మని తరింపజేసేది ఇది ఒక్కటే. ఇక ఇతరులకి బోధించి కానీ, లేదా గ్రంథ ముద్రణకి సహకరించి కానీ, లేదా గ్రంథాన్ని అర్హులైనటువంటి వాళ్ళకి అందించి కానీ, లేదా భగవద్గీత గ్రంథాలని విక్రయించడం ద్వారా కానీ, ఏదో ఒక విధంగా మనం ఈ భగవత్ సేవ అనేటువంటిది చెయ్యాలి అని కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు భగవద్గీత అనేటువంటిది ఎంతటి మహత్తరమైనటువంటిదో, ఎటువంటి అమృతమో, అమృతతుల్యమైనటువంటిదో ఈ గీతా ధ్యాన శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందామని నేను తెలియజేయటం జరిగింది. అదే సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః ఆర్ధో వత్సః సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని. సర్వోపనిషదో గావః, అన్ని ఉపనిషత్తుల్లో ఉపనిషత్తులన్నింటినీ కూడా గావః గోవులతో పోల్చారు. అన్ని ఉపనిషత్తులు కూడా గోవులు. ఇక దోగ్ధ అంటే వాటి నుంచి పాలు పిండేటువంటి వాడు గోపాలనందనః, గోపాలుని యొక్క కుమారుడు. మరి ఆ పాలు తాగేటువంటి దూడ ఉందే ఆర్ధో వత్స, ఆ దూడ ఆర్ధుడు అంటే అర్జునుడు. మరి ఆ పాలు మరి అందరూ తాగుతారు కదా, మరి ఎవరు ఈ పాలు తాగేటువంటి వాళ్ళు? సుధీ భోక్త, సుధి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ పాలు, ఈ అమృతాలు, అమృతమయమైనటువంటి ఈ ఉపనిషత్తులు అనేటువంటి ఆవుల నుంచి పిండినటువంటి పాలని తాగేటువంటి వాళ్ళు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. మరి అసలు ఈ పాలేమిటి? దుగ్ధం. ఈ పాలేమిటంటే గీతామృతం మహత్, గొప్పదైనటువంటి గీతామృతం. ఈ పాలు గొప్పదైనటువంటి గీతామృతము అని మనకి ఈ ధ్యాన శ్లోకంలో చెప్పారు. ఉపనిషత్తులన్నీ ఆవులు, ఆ ఆవుల నుంచి పాలు పిండేటువంటి వాడు గోపాలనందనుడు, మరి తాగేటువంటి దూడేమో అర్జునుడు, మరి మిగిలిన పాలన్నీ కూడా తాగేటువంటి వాళ్ళు మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఆ పాలు గొప్పదైనటువంటి గీతామృతం. ఉపనిషత్తుల్ని ఆవులతో ఎందుకు పోల్చారు అంటే, ఏదైనా మనం ఒక శ్లోకాన్ని కనుక చూసామంటే మహర్షులు మహాత్ములైనటువంటి వాళ్ళు దానిలో ఎన్నో రకాలైనటువంటి భావాల్ని వాళ్ళు అందులో నిక్షిప్తం చేశారు. మరి వాళ్ళ ఆలోచన ఏమిటో మనకి తెలియాలి. మరి ఆవులతోటే ఎందుకు పోల్చారు అని అంటే, ఆవులన్నీ కూడా కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని కర్రీ ఆవులు, కొన్ని మత్సావులు, ఇట్లా రకరకాలైనటువంటి ఆవులు ఉంటాయి పైకి చూడటానికి. కానీ ఆ పాల నుంచి, ఆ ఆవుల నుంచి పిండినటువంటి పాలు ఉన్నాయే, అవన్నీ ఒకే రకంగా తెల్లగా ఉంటాయి. తెల్లావు నుంచి పిండిన పాలైనా తెల్లగానే ఉంటాయి, కర్రావు నుంచి పిండినటువంటి పాలైనా తెల్లగానే ఉంటాయి, మత్సలావు నుంచి పిండిన పాలైనా తెల్లగానే ఉంటాయి, నల్లావు నుంచి పిండిన పాలైనా తెల్లగానే ఉంటాయి. అంటే మరి ఎందుకండి ఇలాగ చెప్పడం అని అంటే, మనకి ఉపనిషత్తులన్నీ కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ద్వైత ఉపనిషత్తులుగా కనపడతాయి, కొన్ని అద్వైత ఉపనిషత్తులుగా కనపడతాయి, కొన్ని శైవ ఉపనిషత్తులుగా కనపడతాయి, కొన్ని గణేశ ఉపనిషత్తులుగా కనపడతాయి,
కొన్ని సూర్య సంబంధమైన ఉపనిషత్తులుగా కనపడతాయి. ఇలా రకరకాలైనటువంటి ఉపనిషత్తులు కనపడతాయి. కానీ ఉపనిషత్తులన్నీ కూడా మనకు అందించేటువంటిది పరమాత్మ తత్వం ఒక్కటే. ఆవులన్నీ ఒకే రకమైన పాలు అందించినట్లుగా అన్ని ఉపనిషత్తులు కూడా ఒకే విధమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అందిస్తాయి. అందుకే ఉపనిషత్తుల్ని గోవులతో పోల్చారు. ఇక దోగ్ధ గోపాలనందన అన్నారు, అంటే పాలు పితికేటువంటి వాడు గోపాలనందనుడు అని. పాలు పితికేవాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అని అల్ల, ఎందుకనంటే శ్రీకృష్ణుడే ఈ భగవద్గీతను అందించింది. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను అందించింది శ్రీకృష్ణుడే. మరి శ్రీకృష్ణుడు అల్ల, వాసుదేవుడు అల్ల, మరి దేవకీనందనుడు అల్ల, యశోదానందనుడు అల్ల, నందనందనుడు అల్ల, మరి ఇలా అనకుండా గోపాలనందనుడు అన్నాడు. గోపాలుడు అంటే గోవుల్ని పాలించేవాళ్ళు అని, అంటే ఆవుల్ని పెంచి పోషించి వాటి నుంచి పాలు పితికి మరి అందరికీ అందించేటువంటి వాళ్ళు వీళ్ళని గోపాలకులు అని అంటారు. ఆ గోపాలకుల యొక్క నందన కొడుకు, గోపాలకుడి యొక్క కుమారుడు కనుక ఈ ఆవుల్ని పెంచటంలో పోషించటంలో ఈ పాలు పితకటంలో మంచి అనుభవం కలిగినటువంటి వాడని అర్థం. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఒక వ్యాపారస్తుడి కొడుకు ఆ వ్యాపారాన్ని గురించినటువంటి మెలకువలు చిన్నప్పటి నుంచే తెలుసుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడి కొడుకు ఆ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటాడు. ఒక డాక్టర్ కొడుకు వైద్యానికి సంబంధించిన విషయాలు చిన్నప్పటి నుంచే తెలుసుకుంటాడు, వైద్యం చదవకపోయినా. ఈ ప్రకారంగా ప్రతి వాళ్ళు కూడా ఏమిటంటే వాళ్ళ తండ్రులు చేసేటువంటి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పరిశ్రమ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళకి ఏదో ఒక విధంగా కొంత నాలెడ్జి వస్తుంది. మరి ఇక్కడ కూడా గోపాలనందనుడు అంటంలో ఉద్దేశం ఏంటంటే గోవుల యొక్క పాలు పితకటంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ యొక్క కుమారుడు, అంటే ఈయన కూడా ఆ పాలు పితకటంలో నైపుణ్యం కలిగిన వాడు అని. పాలు పితకటంలో నైపుణ్యం కలిగిన వాడని చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే ఉపనిషత్తుల నుంచి ఉపనిషత్తులన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా సమన్వయం చేసి అవన్నీ కూడా ఒక్కటే, ఒకే ఒక్క పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పటం కోసం అని చెప్పి ఇక్కడ అన్ని ఆవుల యొక్క పాలు ఎంత ఒక్కటో అన్ని ఉపనిషత్తుల యొక్క ఈ సారం ఇంతే ఒక్కటే, దాన్ని ఒక్కటిగా చేసి మనకు అందించినటువంటి వాడు భగవానుడు శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ గోపాలనందన అన్నారు. ఇక మరి పాలు తాగేటువంటి దూడ ఉంది, దూడ తాగితేనే తర్వాత మనకి పాలు వచ్చింది. అందుకని మరి ఆ దూడ ఎవరు అంటే వత్స పార్థ, పార్థుడు అంటే అర్జునుడు, పార్థ అంటే ప్రధాపుత్రుడు, అంటే కుంతి దేవికి ప్రధ అనేటువంటి ఒక పేరుంది, అందుకని ప్రధాపుత్రుడు కనుక పార్థుడు అన్నారు. ఎందుకంటే అర్జునుడికే శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని బోధించింది, అందుకని మొట్టమొదటిసారిగా పాలు తాగినటువంటి వాడు అంటే ఈ అమృతం తాగినటువంటి వాడు, ఈ ఉపనిషత్తుల యొక్క అమృతాన్ని తాగినటువంటి వాడు అర్జునుడు, అందుకనే పార్థో వత్స. మరి ఆ తర్వాత అందరికీ రావాలి. మరి ఎవరు ఈ భగవద్గీత అనేటువంటి ఈ జ్ఞానామృతాన్ని తాగగలిగినటువంటి వాళ్ళు అని అంటే సుధి అన్నారు. సుధి భోక్త, సు అంటే మంచి, ధి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. మంచి బుద్ధి ఏమిటండి, మన అందరికీ చాలా మంచి బుద్ధి ఉంది కదా అని ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. మంచి బుద్ధి అంటే పరమాత్మ వైపు తిరిగినటువంటి బుద్ధి, ప్రాపంచికమైనటువంటి విషయాల్లో తిరిగిన బుద్ధి కాదు. తెలివితేటలు అంటే మనకి ప్రపంచంలో ఉన్న తెలివితేటలు కాదు కావాల్సింది, పరమాత్మని అందుకోవడానికి కావాల్సినటువంటి తెలివితేటలు కావాలి. ఆ పరమాత్మ వైపు తిరిగినటువంటి తెలివితేటలు కావాలి. ఆ పరమాత్మ వైపు తిరిగినటువంటి మనస్సు బుద్ధి ఉండాల, పరమాత్మలో నిలిపినటువంటి మనస్సు బుద్ధి ఉండాల. అదిగో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇదిగో ఈ గీతామృతాన్ని తాగటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అని ఇక్కడ సుధీభోక్త అన్నారు. మరి ఎంత చెప్పిన తర్వాత అసలు ఆ పాలేమిటో చెప్పాలి కదా. ఈ ఉపనిషత్తులు అనేటువంటి గోవుల నుంచి పితికినటువంటి పాలు దుగ్ధం, ఆ పాలు ఏమిటంటే గీతామృతం మహత్, మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతమే ఆ పాలు. కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఎలాంటిది అంటే గొప్పదైనటువంటి అమృతం.
కనుక ఇటువంటి అమృతాన్ని తాగితే గానీ మనం అమరలంగా అంటే జనన మరణ సంసార చక్రం నుంచి దాటి అవతలికి పోం. అందుకోసమే ఈ భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని ఇలా ఒక శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఇలాంటి శ్లోకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఈ ప్రకారంగా మనం తెలుసుకున్న తర్వాత మనకి ఈ భగవద్గీత మీద ఒక అభిరుచి కలగాలి. ఏమైనా సరే మన జీవితంలో ఇంతవరకు ఎలా గడిచిపోయినప్పటికీ కూడా ఇక ముందైనా ఈ భగవద్గీత అనేటువంటి శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భగవద్గీతను గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడో, ఏ ఉద్దేశంతో వ్యాస భగవానుడు దాన్ని మహాభారత మధ్యంలో ఇరికించి మనకు అందించాడో, ఆ ఉద్దేశంతో సహా లక్ష్యార్థంతో సహా ఈ భగవద్గీతని సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గోవులు అని అంటే గోవులతో ఎందుకు పోల్చారో కూడా తెలుసుకున్నాం. అట్లా ప్రతి పదాన్ని కూడా మనం మా ఈ భగవద్గీతలో తెలుసుకోవాలి అనేటువంటి భావన మనకు కలగాల. అందుకోసమే ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా మనం ఈ భగవద్గీతను గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని, భగవద్గీతను గురించినటువంటి ఘనతని, భగవద్గీత ఏ ప్రకారంగా పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఆ భగవద్గీత యొక్క అవసరం ఏమిటో, ఆ భగవద్గీత ద్వారా మనం ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలమో, ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. మరి మనం ఈ యజ్ఞంలో, ఇప్పుడు మనం జరిపేటువంటి గీతా జ్ఞాన యజ్ఞంలో మొట్టమొదటి అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. అది శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం, 1వ అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ అర్జున విషాద యోగం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం భగవద్గీత 1వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇంతవరకు ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం. మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాల భగవద్గీత. ఈ 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం ఏదైతే ఉందో అదే ఈ అర్జున విషాద యోగం. భగవద్గీత అనేటువంటిది 18 అంతస్తుల భవనం. అందులో 17 అంతస్తులు మనకు కనపడతా ఉంటాయి. ఈ 1వ అంతస్తు పునాది. అంటే 17 అంతస్తుల భగవద్గీత అనేటువంటి భవనానికి ఈ 1వ అంతస్తు పునాది లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. పునాది కనుక గట్టిగా ఉంటేనే దానిపైన నిర్మించినటువంటి అంతస్తులన్నీ బాగా చాలా కాలం పాటు, 10 కాలాల పాటు నిలబడుతుంది. పునాది గట్టిగా లేకుండా గనక ఇల్లు కట్టుకుంటే అది ఏదైనా ఒక తుఫాను కానీ ఓ పెద్ద గాలివాన కానీ ఏదైనా కనుక వచ్చిందంటే కొట్టుకొనిపోతుంది. అందుకనే పునాది గట్టిగా ఉండాలి. మరి ఇప్పటికీ 5000 సంవత్సరాల నుండి, అంటే 5000 సంవత్సరాలైంది మహాభారత యుద్ధం జరిగి, 5000 సంవత్సరాలైంది భగవద్గీత అనేటువంటిది మరి శ్రీకృష్ణుడు నోటి మీదుగా అర్జునుడు విన్నది. మరి 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ భగవద్గీత చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. ఇంకా 100,000 సంవత్సరాలు, 100,000,000 సంవత్సరాలు కూడా అలాగే నిలిచి ఉంటుంది. ఇందులో ఏ సందేహం లేదు. దీనికి కారణం ఏమిటంటే పునాది యొక్క గట్టితనం. అంటే ఈ మొట్టమొదటి అధ్యాయం, ఈ అర్జున విషాద యోగం అనేటువంటి పునాది ఏదైతే ఉందో దాని యొక్క గట్టితనం అన్నమాట. భగవద్గీతలో అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి. సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటూ ఇలా అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి. అన్నిటికీ ముందు ప్రథమ స్థానంలో, అన్ని యోగాలకి ముందు ప్రథమ స్థానంలో ఈ విషాద యోగం ఉంది. అసలు విషాదం అంటే ఏమిటి? విషాదం అంటే ఏడుపు. యోగం అంటే కలయిక. ఏడుపు ద్వారా కలయిక, ఏడుపే కలయికకి దారితీయాలి. అంటే జీవుడికి దేవుడితో కలయిక, జీవాత్మకి పరమాత్మతో కలయికని యోగం అన్నారు. ఇదేమిటండి, విషాదం కూడా ఒక యోగమేనా?
ఏడుపు కూడా యోగమేనా? ఏడుపు కూడా ఈ జీవుడిని దేవుడితో కలుపుద్దా? చాలా మందికి సందేహం రావటం సహజం. అయితే జీవుడు దేవుడు కావాలంటే తప్పనిసరిగా విషాదం అనేది చాలా అవసరం. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాతనే ఒక బండరాయి విగ్రహంగా మారి దేవాలయంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటుంది. అంతకు ముందు అది ఓ బండరాయి, దాని మీద కూర్చొని మొహం కడుక్కుంటారు, ఆలోచనలు చెప్తారు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. కానీ అదే రాయిని ఒక శిల్పి కనుక చెక్కి దాన్ని పరమాత్మ విగ్రహంగా తయారు చేస్తే దాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించి అక్కడ పూజలు జరుపుతూ ఉంటారు. ఎన్నో రంపపు కోతలు అనుభవించిన తర్వాతనే కొయ్య అంటే చెక్క మంచంగా మారిపోయి మనకి ఎంతో సుఖ నిద్రనిస్తుంది. మనం మంచం మీద పడుకున్నామంటే అది ముందుగా ఒక కొయ్య దూలం, అదిగో దాన్ని కాస్త ఎన్నో రంపపు కోతలతోటి అలా మంచంగా తయారు. ఎంతో ఎంతోసేపు అగ్ని మీద ఉడికిన తర్వాత బియ్యం అన్నంగా మారి మనం హాయిగా తినడానికి పనికొస్తుంది. అంటే బియ్యం ఆమెనే మనం తినలేము, దాన్ని అగ్ని మీద పెట్టి నిప్పు మీద పెట్టి ఉడికించాలి. అంటే దానికి పాపం ఎంత బాధ నిప్పు మీద ఉడకటం. కనుక అంత బాధలు పడ్డ తర్వాతనే అది మనకి ఆహారంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంతో విషాదం అనుభవించిన తర్వాతనే ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలకి తట్టుకొని నిలిచిన తర్వాతనే ముడి సరుకు లాంటి ఈ మానవుడు మాధవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు. కాబట్టి మనమేదో కష్టం వచ్చింది కదా అని బాధపడతాం కాదు. ఈ కష్టాలు దుఃఖాలు విషాదం ఏదైతే ఉందో ఇదే జీవుణ్ణి దేవుడిగా మారుస్తుంది, మానవుణ్ణి మాధవుడిగా మారుస్తుంది, నరుణ్ణి నారాయణుడిగా మారుస్తుంది. కాబట్టి విషాదం లేదా యోగం అనేటువంటిది సిద్ధించదు మనం గమనించాలి. ఏ కష్టం లేకుండా అబ్బాయి డాక్టర్ కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదువుకోవాలి, ఆ అబ్బాయి ఇంజనీర్ కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదువుకోవాలి. అంతేగాని ఏకాఏకిని ఎవడు డాక్టరో ఇంజనీరో లాయరో కాదు. మరి ఇప్పుడు ఇది అర్జున విషాదం. సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు కూడా రోగం అవుద్ది, కానీ అర్జునుడి యొక్క ఏడుపు యోగమై కూర్చుంది. ఏమిటి ఏడుపుల్లో ఉన్న తేడా అంటే మన ఏడుపుకి అర్జునుడి ఏడుపుకి ఏదో తేడా అర్థం చేసుకోవాలి. లోకంలో ఎవరైనా సరే అసలు ఎందుకు ఏడుస్తారు? భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, అధికారం కోసమో, మనశ్శాంతి కోసమో ఏడుస్తారు. ఇవన్నీ కాకపోతే ఎదుటి వాడు పచ్చగా ఉన్నాడన్న ఏడుస్తారు. ఇలా ఏదో ఒకదాని కోసం ఏడుస్తూ ఉంటారు, ఏడవటం లేదు. భోగ భాగ్యాల కోసం ఏడవటం లేదు, రాజ్యం కోసం ఏడవటం లేదు, శత్రువులు పచ్చగా ఉన్నారే వాళ్ళు బాగా ఆనందంగా ఉన్నారే అని ఏడవటం లేదు. మరి దేనికి ఏడ్చాడు? కర్తవ్యం తెలియక ఏడ్చాడు. అంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఈ స్థితిలో నేను ఏం చెయ్యాలి అనేటువంటి కర్తవ్యం తెలియక ఏడ్చాడు. జ్ఞానం కోసం ఏడ్చాడు, జన్మ సార్థక్యం కోసం ఏడ్చాడు. పైగా ఎక్కడ ఏడ్చాడు? భగవంతుడిని ముందు పెట్టుకొని ఏడ్చాడు. అందుకే అర్జునుడి యొక్క ఏడుపు అది యోగమై కూర్చుంది. మరి రామకృష్ణ పరమహంస ప్రతిరోజు కూడా కాళీమాత విగ్రహం ముందు ఏడుస్తూ ఉండేవాడు, వలవలా ఏడ్చేవాడు, కిందపడి దొల్లి ఏడ్చేవాడు, అలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకని? తల్లి, రోజులకి రోజులు గడిచిపోతా ఉన్నాయి, నా గతి ఏమిటి, ఎప్పటికి నీ దర్శనం నాకు లభిస్తుంది అని ఆయన ఆవేదంతో ఏడ్చేవాడు. కళ్ళంబటి నీళ్లు బొటబొటా కారిపోతా ఉండేవి. అందుకే ఆయన పరమహంస అయ్యాడు. రామకృష్ణ పరమహంస
అంటారు. అర్జునుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ముందు వలవలా ఏడ్చాడు, సిగ్గుపడకుండా ఏడ్చాడు. అంతటి మహావీరుడు అర్జునుడు లాంటి మహావీరుడు, సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి మహావీరుడు కూడా ఒక అబలలాగా ఏడ్చాడు. అందుకే పరమాత్మ కరిగిపోయాడు అర్జునుడు యొక్క ఏడుపు చూచి, వెన్ను తట్టాడు. సమస్తమైనటువంటి వేద వేదాంగ రహస్యాలన్నింటినీ కూడా, యోగ మార్గాల్ని, బ్రహ్మ విద్యని ఆ అర్జునుడికి బోధించాడు. దానితో అంతా బోధించిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత అన్నాడు. నష్టో మోహ, నా మోహం తొలగిపోయింది, నా ఏడుపు పూర్తిగా పోయింది అన్నాడు అర్జునుడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఎక్కడ ఏడవాలనో, ఎవరి దగ్గర ఏడవాలనో, ఎలా ఏడవాలనో ఆ విషయం మనకి ఇక్కడ తెలియాలి. ఎక్కడ ఏడిస్తే మనకి ప్రయోజనం ఉందో ఏడవాల అది తెలుసుకొని అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు ఏడ్చాడు. అందుకనే ఆయన ప్రయోజనాన్ని పొందాడు, ఆయన వల్ల మనమందరం కూడా ప్రయోజనాన్ని పొందాం. అందుకే ఎవరి దగ్గర ఏడవాలనో తెలుసుకొని ఏడవాలి అని అంటాం. అప్పుడే మనకు కావలసినటువంటి దాన్ని పొందగలుగుతాం, మనకి ఏం కావాలో దాన్ని పొందగలుగుతాం. అమ్మ దగ్గర ఏడిస్తే అమ్మ మనల్ని దగ్గరికి తీసుకొని ఆదరిస్తుంది, తిండి పెడుతుంది. నాన్న దగ్గర ఏడిస్తే కావలసినటువంటి వస్తువుల్ని కొనిపెడతాడు, దుస్తులు కొనిపెడతాడు. కానీ ఎవరి దగ్గర పెడితే, వాళ్ళ దగ్గర ఏడిస్తే, అడ్డదిడ్డంగా ఏడిస్తే మొట్టికాయలే. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, పక్కింటమ్మ దగ్గరికి పోయి లేకపోతే ఎదురింటమ్మ దగ్గరికి పోయి ఈమె ఏదో తన బాధలను చెప్పుకొని వలవలా ఏడుస్తుంది. ఆమె ఏం చేస్తుంది, అన్ని విషయాలు సమాచారం అంతా లాక్కుంటుంది, ఎందుకు ఏడుస్తున్నది, ఏ విషయం అంతా లాక్కుంటుంది. ఆ తర్వాత మనం వీడి వెనక్కి తిరగంగానే దీనికి ఇంతే కావాల, మొన్న మా అబ్బాయిని కొట్టింది, లేకపోతే ఇలా చేస్తుందా, అందుకనే దీనికి ఇప్పుడు ఈ రకమైన కష్టం వచ్చింది అని మెటికలు విరుస్తుంది. కాబట్టి ఇలా ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర ఏడవకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఏడవటంలో కూడా మనకి తెలివి ఉండాలి, ఇది ఒక ఉపాయం. అంటే అర్జునులాగా తెలివిగా ఎవరి దగ్గర ఎలా ఏడవాలనో తెలుసుకొని ఏడవాలి, ఎందుకు ఏడవాలో అందుకే ఏడవాలి. అయ్యో నాకు అసలు ఏడవటం చేత కాదండి అని నవ్వుతూ పొయ్యలు పోకూడదు. నిజంగా ఒకవేళ నిజంగా ఏడవటం చేత కాకపోతే అర్జునులాగా ఏడవటం చేత కాకపోయింది అని ఏడవాల. అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోతే అర్జునులాగా ఏడవటం కూడా చేత కాకపోయింది అని ఏడవాల. కనుక మనం అర్జునుడిని మన గురువుగా చేసుకోవాలి, ఏడవటానికైనా సరే శ్రీకృష్ణుని గురువుగా చేసుకొని మనం జ్ఞాన బోధని వినే ముందు అర్జునుడిని గురువుగా చేసుకొని మనం విషాదం, ఏడవటాన్ని మనం నేర్చుకోవాలి. ఏడుపు కూడా గొప్ప యోగం, విషాదం గొప్ప యోగం. అందుకనే అర్జున విషాద యోగంతో ఈ భగవద్గీత అనేటువంటిది ప్రారంభమైంది. అయ్యా అర్జున, నువ్వు ఏడ్చావు, నీకు మేలు జరిగింది, లోకానికి మేలు జరిగింది. మరి మేము కూడా రోజు ఏడుస్తూనే ఉన్నాం, మాకు మేలు జరగటం లేదు, లోకానికి మేలు జరగటం లేదు. మరి నువ్వు ఎలా ఏడ్చావో ఆ పద్ధతి ఏదో మాకు కాస్త చెప్పవయ్యా, మేము కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందుతాం అని అర్జునుడిని గురువుగా చేసుకొని ఏడవటంలో కూడా నైపుణ్యాన్ని సంపాదించాలి. ఈ అర్జున విషాద యోగం అని విషాద యోగాన్ని ముందు పెట్టింది ఎందుకంటే ఈ విషాదం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం తెలుసుకోవటం కోసమే ఇలా పెట్టింది. ఇప్పుడు పసిపిల్లవాడిని ఉయ్యాల్లో వేస్తారు, తల్లి పని చేసుకుంటుంటుంది, మరి పసివాడికి ఆకలేసింది, వాడు నోటితో చెప్పలేడుగా, అమ్మ ఆకలి అని చెప్పలేడు, పాలు కావాలి వాడికి, మరి ఎట్లా వస్తాయి, అందుకని వాడు ఏడుపులు అంకించుకుంటాడు. అంతే, తల్లి ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా పిల్లవాడి ఏడుపు వినటంతోనే పరుగు పరుగున వచ్చేసి ఆ పిల్లవాడిని తీసుకొని పాలిస్తుంది. భక్తుడు కూడా అంతే, ఆ పసివాడు తల్లి కోసం ఎట్లా అయితే ఏడ్చాడో
మనం కూడా జగన్మాత కోసం భగవంతుడి కోసం జగద్గురువు కోసం పరమాత్మ కోసం మనం కూడా ఏడవాలి. ఎలా ఏడవాలి? పిల్లవాడికి రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు, అహంకార మమకారాలు లేవు. మరి మనకు ఉన్నాయన్నీ అవే, అది తేడా. పసివాడు ఏడిస్తే తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది, మనం ఏడిస్తే భగవంతుడు రావట్లా. మరి ఎందుకనండి రావటం లేదు? అదిగో ఆ పసివాడు ఎట్లయితే రాగద్వేషాలు కామక్రోధాలు లోపమోహ మదమాత్సర్యాలు ఇవన్నీ లేకుండా ఎలా నిర్మలమైనటువంటి మనస్సుతో ఏడ్చాడో ఆ ప్రకారంగా మనం కూడా అలా ఏడవాలి. రాగద్వేషాలు వదిలిపెట్టాలి, కామక్రోధాలు వదిలిపెట్టాలి, అహంకార మమకారాలు వదిలిపెట్టాలి. నిర్మలమైనటువంటి మనస్సుతో శుద్ధమైనటువంటి మనస్సుతో ఆర్తితో ఆవేదనతో ఏడిస్తే అది కాస్త యోగమై కూర్చుంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఏడుపుని కూడా విషాదాన్ని కూడా మనకి ప్రయోజనం కలిగేటట్టుగా చేసుకోవాలి. సామాన్యంగా లోకంలో ఎవరైనా సరే సుఖాన్నే కోరుకుంటారు, దుఃఖాన్ని విషాదాన్ని ఎవరు కోరుకోరు. పైగా దుఃఖాన్ని శత్రువుగా భావిస్తారు. అప్పా ఈ దుఃఖం నాకు వద్దండి, కావాలంటే ఎదురింటోడికో పక్కింటోడికో రావాలి కానీ నాకు మాత్రం వద్దు అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా కనుక మనం ఆలోచిస్తే మనిషికి మేలు చేసేటువంటిది ఈ దుఃఖమే, మనిషిని ఉన్నతంగా నిలబెట్టేది ఈ దుఃఖమే. సుఖం వల్ల ఏమవుతుంది? మనిషి మత్తులో మునిగిపోతాడు. సుఖము భోగాలు అనుభవిస్తా ఉంటే మనిషికి నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాడు, దాంతో వాడు మత్తులో మునిగిపోతాడు, భోగాల వైపు పరుగులు తీస్తాడు, దాంతో భగవంతుడికి దూరం అవుతాడు. అంటే సుఖం ఏం చేస్తుందంటే మనల్ని భగవంతుడికి దూరం చేస్తుంది. మరి కానీ దుఃఖము కష్టాలను సహించడం నేర్చుకొని మనం ఏదో ఒక ఆలోచనతో భగవంతుడికి దగ్గర కావటానికి ఈ దుఃఖం ఉపయోగపడుతుంది. కర్తవ్యాన్ని మనకి తెలియజేస్తుంది, భగవంతుడిని గుర్తు చేస్తుంది, భగవంతుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఉన్నాడు, ఆయన సుఖంలో తన భార్యలందరినీ వేసుకొని హాయిగా తిరుగుతూ ఉన్నాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు, వీర విహారం చేస్తూ ఉన్నాడు, పొలంలో దిగాడు, జలకాలు ఆడుతున్నాడు, ఆ భార్యలందరికీ తన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు రాల భగవంతుడు గుర్తుకి. ఎప్పుడైతే మొసలు పట్టుకొని లాగిందో అప్పుడు గుర్తుకు రాల. మరి అప్పుడు కూడా మొసల్ని ఇసిరి అవతల పారేయటం కోసమని ఆ కాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. మరి మొసలేమో లోపలికి లాగుతుంది, గజేంద్రుడేమో బయటికి లాగుతున్నాడు. గజేంద్రుడు నిజంగా బలవంతుడే, కానీ తన స్థానాన్ని వదిలిపెట్టి పరస్థానంలో చేరాడు. అంటే నీటిలోకి వచ్చాడు, భూమి మీద లేడు. భూమి మీద కనుక ఉన్నట్లయితే ఆ మొసలు ఏమీ లేదు, చచ్చుకునేది. కానీ నీటిలోకి పోయేటప్పటికల్లా ఈ గజేంద్రుడికి బలం తగ్గిపోయింది. అందుకని ఎంత ప్రయత్నించినా సరే పాపం ఆ కాలు లాక్కోలేకపోతున్నాడు. అందుకనే లావక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దక్కదు మూర్చ వచ్చే శ్రమంబయ్యేడిందని పాపం ఆయన బాధంతా చెప్పుకొని అప్పుడు భగవంతుడి వైపు తిరిగాడు. అంటే దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు అనేటువంటి విషయం మనం గజేంద్రుని చూచేనా నేర్చుకోవాలి. అయితే దుఃఖం అనేటువంటిది మానవుడికి శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ విషయాన్ని మహాత్ములు మనకి ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తూనే ఉన్నారు. శ్రీరాముడు, మనం రామాయణంలో శ్రీరాముడిని కనుక ఉదాహరణ తీసుకుంటే తనకు కలిగినటువంటి దుఃఖాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. నేను అరణ్యాలకు పోవాల్సి వస్తుంది అని ఆయన బాధపడలా, హాయిగా ఆనందంగా తండ్రి యొక్క మాటని గౌరవించినట్టుగా ఉంటుందని అరణ్యాలకు పోవటానికి సిద్ధపడ్డాడు. ఎవరిని నిందించలా, స్థిర చిత్తంతో ఉన్నాడు, ఆ దుఃఖాన్ని అనుభవించాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు, కాదని ఎదురు తిరిగితే ఒక రాజుగా మిగిలిపోయేవాడు. ఇక మహాభారతంలో ధర్మరాజు ఉన్నాడు, మాయాజోదంలో సర్వస్వాన్ని కోల్పోయాడు, చివరికి తమ్ముల్ని కోల్పోయాడు, తనను తాను అడ్డుకొని వాడిపోయాడు, చివరికి వాళ్ళ బలవంతం మీద ద్రౌపదిని పట్టాడు, ద్రౌపదిని వాడిపోయాడు, ఆ ద్రౌపదిని సభకి ఈడ్పించారు, అవమానపరిచారు, వస్త్రాపహరణం చేయ ప్రయత్నించారు. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి ధర్మరాజు మౌనంగా ఉన్నాడు. ధర్మం తప్పలా, అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించారు అరణ్యాల్లో అజ్ఞాతవాసంలో వారు, అందుకే విజయాన్ని సాధించారు. ఇన్ని కష్టాలు పడ్డారు కాబట్టి, ఇంత విషాదాన్ని అనుభవించారు కాబట్టి ఆయన విజయాన్ని సాధించారు.
మహాత్ములైనటువంటి వాళ్ళు విషాదానికి భయపడరు. ఎన్ని రకాలైనటువంటి కష్టాలు కలిగినా హరిశ్చంద్రుడు, ఆయన సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి పేరుతో చిర యశస్సుని ఆర్జించాడు. ఆయన పడ్డటువంటి కష్టాలు సామాన్యమైనటువంటి కష్టాలు కావు. ఎందుకని అంటే ఆ ఒప్పందం ప్రకారం ఆయన ఇవ్వాల్సినటువంటి డబ్బుల కోసం భార్యని అమ్మాడు, తనను తాను అమ్ముకున్నాడు, చివరి కపరిగా ఉన్నాడు, కుమారుడు చనిపోతే దానికి కూడా చెల్లించకుండా ఉన్నాడు. మరి ఇన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు కాబట్టి ఆయన సత్యహరిశ్చంద్రుడిగా చిరకీర్తిని ఆర్జించడం జరిగింది. ఇక రామాయణంలోనే మనకు ఇంకొక పాత్ర ఉంది, కైక. దశరథుడిని రెండు వరాలు కోరుకుంది. ఆమె ఏదో సహాయం చేసింది, యుద్ధంలో సహాయం చేసింది కనుక నా రెండు వరాలని కోరుకుంది. శ్రీరాముణ్ణి అడవల పాలు చేసింది. అప్పుడు ఆమె అందరూ తిట్టేశారు. చివరికి కన్న కొడుకు కూడా చంపటానికి కత్తినెత్తాడు, ఆమె తల్లిని చంపటానికి కత్తినెత్తాడు. కానీ ఆమె ఆ పని కనుక చేసి ఉండకపోయినట్లయితే శబరి యొక్క కోరిక నెరవేరేది కాదు. దక్షిణ భారతదేశంలో శ్రీరాముడు అడుగు పెట్టేవాడు కాదు, అంటే ఆయన యొక్క స్పర్శ దక్షిణ భారతదేశానికి తగిలేది కాదు. అధర్మపరులైనటువంటి రాక్షసులు అంతమయ్యేవాళ్ళు కాదు, ధర్మం రక్షించబడేది కాదు. రామాయణం అనేటువంటి మహాకావ్యం వాల్మీకి ద్వారా రచించబడేది కాదు. అందుకే అందరూ కైకని తిట్టినప్పటికీ శ్రీరాముడు మాత్రం పల్లెత్తు మాట అల్లా. పైగా ఇంకొక విశేషం ఏమిటంటే 14 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ముందుగా తన తల్లిని కాదు కలుసుకుంది, ముందుగా కైకని కలుసుకొని ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు. అంటే అది శ్రీరాముడి యొక్క గొప్పతనం. ఇక కుంతీదేవి ఉంది. ఒక రోజున శ్రీకృష్ణుణ్ణి ఒక వరం అడిగింది. కోరుకో అత్త, నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. అదేమిటనంటే కుంతీదేవి అడిగింది, కృష్ణ నాకెప్పుడు కూడా దుఃఖాలే ఉండేటట్టుగా వరం ఇవ్వు అంది. అదేమిటత్త, ఎవరైనా సరే నాకు దుఃఖాలు పోవాలా సుఖాలు కావాలని కోరుకుంటారు, కానీ నాకు దుఃఖాలే ఉండేటట్టుగా వరం ఇవ్వమని అడుగుతున్నావు? ఇలా ఎవరైనా అడుగుతారా? ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అని అడిగాడు. అడిగేటప్పుడు ఆమె అంది, నాయనా మేము సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వేమైనా మా దగ్గరికి వచ్చావా? మేము దుఃఖాల్లో ఉన్నప్పుడు కదా మమ్మల్ని వదిలిపెట్టకుండా మాతో పాటుగా ఉన్నావు, మా దగ్గరికి వస్తున్నావు, మా దుఃఖాలని తీర్చడం కోసమని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి మేము సుఖాల్లో ఉంటే నువ్వు వచ్చేవాడివి కాదు, నీ దర్శనం కనుక కావాలంటే మాకు కష్టాలే ఉండాలా, అందుకనే మా దుఃఖాలని కష్టాలని ఇవ్వమని కోరుకుంటున్నాను. ఈ కష్టాలు దుఃఖాలు భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటివి అని కుంతీదేవి చెప్పిందట. మరి క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే, పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అమృతం పుట్టింది, విషము పుట్టింది. అమృతం కోసం అందరూ ఎగబడ్డారు, విషం వచ్చేటప్పటికి అందరూ పారిపోయారు. మరి విషాన్ని దాగినటువంటి, అమృతం దాగినటువంటి వాళ్ళందరూ దేవతలందరూ చిల్లర దేవుళ్ళు అయ్యారు, విషాన్ని దాగినటువంటి వాడు మహాదేవుడు అయ్యారు. ఇది విషాదంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి దుఃఖాలకి విషాదాలకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. మన లక్ష్యాన్ని సాధించడం కోసమని మనం ఈ దుఃఖాలని, మన దుఃఖాలని దానికి అనువుగా మలుచుకోవాలి. మనం ఈ దుఃఖాలు వచ్చినప్పుడు ఈ దుఃఖాల ద్వారానే మనం సుఖాలను ఎట్లా పొందాలా, ఈ దుఃఖాలు ఉన్నప్పుడే మనం ఎట్లా పరమాత్మ వైపుకు తిరగాల, ఎట్లా పరమాత్మతో మనం ఐక్యం చెందాలా అని మనం ఎల్లప్పుడు కూడా భావిస్తూ ఉండాలి. అంతే తప్ప దుఃఖాలకి మనం భయపడకూడదు. దుఃఖాలు వచ్చినప్పుడు పరమాత్మ గుర్తు రావాలి, పరమాత్మ వైపుకు తిరగాలి. ఓహో మనం పరమాత్మ వైపుకు తిరగకుండా ఈ ప్రాపంచ వ్యవహారాల్లో మునిగిపోయాం కాబట్టి మనకి గుర్తు చేయటం కోసం భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నాడు, మనకి ఈ దుఃఖాలు అనేటువంటి మొట్టికాయలు వేస్తున్నాడు, కాబట్టి మనం కాస్త పరమాత్మ వైపుకు తిరగాలి అనేటువంటి భావన మనకు ఉండాలి. కాబట్టి భగవంతుణ్ణి సమీపించాలి, పుటం పెట్టినటువంటి బంగారం లాగా మనం ప్రకాశించాలి. అందుకే ఈ విషాద యోగాన్ని మొదటి అధ్యాయంగా భగవద్గీతలో ఉంచడం జరిగింది. ఈ విషాద యోగం మానవులకి ఇచ్చేటువంటి సందేశం కూడా అదే. అంటే అయ్యా దుఃఖాలకు మీరు భయపడపకండి, విషాదానికి భయపడకండి, ఇది కూడా మీ యొక్క మంచి కోసమే, మీరు ఉన్నతమైనటువంటి స్థితిని అందుకుంటారు,
ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ విషాదాన్ని కూడా ఒక మెట్టుగా మీరు ఉపయోగించుకొని ఈ మెట్టుని అధిగమించండి అని. కనుక విషాదం అనేటువంటిది ఎంతో గొప్పది, భగవంతుడి దగ్గరికి చేర్చేది మనల్ని, జన్మ సార్థక్యానికి మార్గం చూపించేటువంటిది, మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దేటువంటిది ఈ విషాదం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అర్జున విషాద యోగం వల్ల. విషాదం ఎంత గొప్పది కాబట్టి భగవద్గీతని విషాద యోగంతో ప్రారంభించారు. భగవద్గీతని, భగవద్గీతలో ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉన్నా దాన్ని వినేటువంటి శ్రోతలో అందుకు తగినటువంటి అర్హత ఉండాలి. భగవద్గీత చాలా గొప్పదే, గొప్పదైనంత మాత్రాన వినేటువంటి వాడికి అర్హత ఉండాలి కదా. అర్హత లేకపోతే అది సరిగ్గా అర్థం కాదు. సింహం పాలు కనుక పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, చిల్లర పాత్రలో పోస్తే చిల్లులు పడిపోతుంది. సింహం పాలు కనుక పట్టాలంటే బంగారు పాత్రే కావాలి, ఇక ఏ పాత్రలో పోసినా చిల్లులు పడిపోయాయి. కాబట్టి సింహం పాల వంటి ఈ గీతా తత్వం వినటానికి వినేవాడి యొక్క అంతఃకరణం ఎలా ఉండాలి? బంగారు పాత్ర లాంటి దైవీ సంపద అయి ఉండాలి. అంటే ఈ భగవద్గీతను వినాలంటే మన యొక్క అంతఃకరణం, మన యొక్క మనస్సు బంగారు పాత్ర లాంటిది కావాలి, దైవీ సంపదతో ఉండాలి, నిర్మలమైన అంతేకాదు. భగవద్గీత వినాలన్నా లేదా భగవంతుడి వైపు తిరగాలన్నా మోక్షాన్ని పొందన్నా ఎంతటి త్యాగానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. గీతామృతాన్ని తాగటానికి అధికారి ఎవరు అని అంటే దేవజాతి వారు. దేవజాతి వారు అంటే దేవతలు అని అనుకోబాకండి, అంటే దైవీ శక్తి కలిగిన వాడు. దైవీ అంటే అసుర శక్తి, కాబట్టి దైవీ జాతి వాళ్ళు వాళ్ళు కావాలి. నాగస్వరం వచ్చి పడగొట్టి అది ఆ నాగస్వరం యొక్క ఆ అమృతం, ఆ నాగస్వరం యొక్క ఆ మాధుర్యం ఎలా చేస్తుంది? నాగస్వరం కనుక ఊదితే నాగుభావం నృత్యం చేస్తుంది, కానీ మట్టి తెలియదు. కాబట్టి మనం విత్తనం అంత గొప్పదైనప్పటికీ కూడా భూమిని మనం శుద్ధం చేసినప్పుడే ఆ నాటితే మనకి చెట్టు వస్తుంది. అలా విత్తనం కనుక మంచిదైనప్పటికీ కూడా ఆ భూమిని కనుక శుద్ధం చేయకపోతే ప్రయోజనం లేదు. ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి అంటే ఇదిగో మన హృదయం అనేటువంటి భూమి నిర్మలంగా శుద్ధంగా, అంటే మనస్సు ఏమో నిర్మలంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, గ్రహించేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇలా ఉంటేనే ఈ భగవద్గీత మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ భగవద్గీతని ప్రత్యక్షంగా విన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరయ్యారంటే ఒకటి అర్జునుడు, రెండు ధృతరాష్ట్రుడు. ఎలా విన్నారు? భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణుడి ద్వారా అర్జునుడు విన్నాడు, అలాగనే మహాత్ముడైనటువంటి సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు. సంజయుడు మనం ఏదో ఆయన పాపం అక్కడ కూర్చొని ఆయన చెప్పాము. సంజయుడు అని అంటే చాలా గొప్పవాడు. సంజయుడు సమ్యక్ జయము, సమ్యక్ జయం అంటే అన్నిటినీ జయించినటువంటి వాడు అని. అదిగో అటువంటి సంజయుడు చక్కగా భగవానుడు బోధించినటువంటి దాన్ని వ్యాస మహర్షి అందించినటువంటి దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని మరి ధృతరాష్ట్రుడికి బోధించాడు. అయితే ఇలా అర్జునుడు అలాగనే ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా ఉన్నప్పటికీ మరి ప్రయోజనాన్ని ఎవరు పొందారు అని అంటే తీవ్రమైనటువంటి జిజ్ఞాసతోటి భగవంతుడికి శిష్యుడై అర్జునుడు విన్నాడు. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం తొలగిపోయింది స్మృతి కలిగింది అన్నాడు అర్జునుడు. భగవద్గీతను శ్రీకృష్ణుడి ద్వారా వినటంతోనే ఆయనకి మోహం తొలగిపోయింది అర్జునుడికి. కర్తవ్య విముఖుడై
ఉన్నటువంటి వాడు కర్తవ్యోన్ముఖుడయ్యాడు. నేను యుద్ధం చేయను అని చెప్పి గాంధీవాని అవతల బారి కూర్చున్నటువంటి వాడు గాంధీవాని చేతబట్టి నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే నేను చేస్తా. మరి ధృతరాష్ట్రుడు అర్జునుడు అయితే ఇలాగా, మరి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అసలు పుట్టుగుడ్డి, పుట్టు కేవలం గుడ్డి కాదు, వాడు వివేకానందుడు. వివేకాంధుడు, వివేకాంధుడు అంటే వివేకం లేనటువంటి వాడు. ఆ వివేకం లేకపోవటం వల్ల, వివేక శూన్యుడు కావటం వల్ల అసలు ధృతరాష్ట్రుడి యొక్క అదృష్టం ఏమిటో చూడండి. చుట్టూ ఎవరున్నారు? ధృతరాష్ట్రుడికి ఎప్పుడు మంచి చెప్పేటువంటి వాళ్ళే ఉన్నారు. ధర్మాత్ముడైనటువంటి విదురుడు ఉన్నాడు, అన్నీ తెలిసినటువంటి భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మంచి చెప్పేటువంటి వాళ్ళు. అందరినీ అడుగుతాడు, అందరూ చెబుతారు, కానీ విశేషం ఏమిటంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయరు. ఈ విషయాన్ని దుర్యోధనుడు చెప్తాడు. ఎందుకంటే దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీతో ఏదన్నా మాట్లాడాలంటే మాకు వీలుగా లేదు, ఎప్పుడు వెళ్ళట్లేదు, నువ్వేమో ఎప్పుడు కూడా విదురుడి దగ్గర కూర్చోబెట్టుకుంటావు, వింటావు, వినిపించుకోవు, ఇట్లాగైతే మాత్రం విషం తాగుతాను చెప్పాడు. నాయన నేను ఎల్లప్పుడు కూడా విదురుని ప్రక్కన కూర్చోబెట్టుకునే వాటిని విదురుడు ఇక్కడే చెబుతుంటాడు, అవన్నీ జాగ్రత్తగా వింటాను, విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ విదురుడు చెప్పినట్టుగా నేనేది చేయను, మీరు చెప్పిందే చేస్తుంటాను అన్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి. విదురుడు గొప్పవాడని తెలుసు, ధర్మాత్ముడు అని తెలుసు, మంచి చెప్తాడని తెలుసు, కానీ ఆయన చెప్పినట్టు చేయడంట, ఈయన చెప్పినట్టు చేస్తాడు. కాబట్టి ఇది ధృతరాష్ట్రుడు. అందుకని ఆయన వివేకాంధుడు, వివేకం లేనటువంటి వాడు అనేటువంటి మాట. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి, గాంధారేమో కట్టుగుడ్డి. కట్టుగుడ్డి అంటే ఆమె పాపం కళ్ళు ఉన్నాయి, కానీ భర్తకి కళ్ళు లేవు కనుక నాకు అక్కర్లేదు కనుక ఆమె కూడా గుడ్డ అడ్డం కట్టుకుంది, అందుకనే ఆమె కట్టుగుడ్డి అయింది. అంటే వీళ్ళిద్దరిని గురించి తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఒక మాట ఉంది, దివ్యమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వాడు, తెలుసుకోలేనటువంటి మనస్సు ధృతరాష్ట్రుడు. అంటే మనస్సు దివ్యమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి మనస్సే ధృతరాష్ట్రుడు. వివేకం అనేటువంటి నేత్రాలని తానే కట్టివేసుకున్నటువంటి బుద్ధి గాంధారి. అంటే మనసేమో ధృతరాష్ట్రుడు, బుద్ధి ఏమో గాంధారి. మరి ధృతరాష్ట్రుడేమో అంటే మనసేమో స్వరూపాన్ని తెలుసు, బుద్ధి ఏమో తన్నేత్రాలను తానే కట్టేసుకుంది. అందువల్ల ఆ మనసు పేర్లు అన్ని కూడా దూ మీదనే ఉంటాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్విమోచనుడు, దుర్వికాయ, దుర్వి, ఈ రకంగా దుష్ట గుణాలు కలిగినటువంటి వాళ్ళే పుట్టారు. వివేక శూన్యుడు, దుష్ట బుద్ధి వాడు, పుత్ర వ్యామోహ పీడితుడు, రాజ్య లోభం కలిగినటువంటి వాడు. అందుకనే సంజయుడి ద్వారా గీతా బోధని చక్కగా విన్నప్పటికీ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి విషయాలన్నీ సంజయుడు చక్కగా, ఆయనకి దివ్య దృష్టి కూడా ఉంది కనుక చక్కగా చెప్పినప్పటికీ కూడా మరి ధృతరాష్ట్రుడికి ఈ పదాలు మాటలు ఏవి కూడా జీర్ణం కాల. ఎందుకని ఆయనకి ఏం ప్రయోజనం కలగల, ఆయనకి మోహం కలగల. 13 సంవత్సరాలు 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసంతో పాండవుల్ని కష్టపెట్టి ఆనందాన్ని అనుభవించామనుకున్నారు, కానీ మళ్ళీ 100 మంది కొడుకులు చనిపోయిన తర్వాత, దిక్కులని పచ్చి అయిన తర్వాత 13 సంవత్సరాలు ఆ ధర్మరాజు పంచన ఈ గాంధారి ధృతరాష్ట్రులు ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి తిండి తింటూ వాళ్ళ పంచన ఉన్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ధృతరాష్ట్రుడు అప్పుడు బుద్ధి మారిపోయి మంచిగానే ఉంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు దిక్కు లేరు, ఆ ధర్మరాజే దిక్కు, ఆ పాండవులే దిక్కు. అయినప్పటికీ కూడా
ఆ ధృతరాష్ట్రుడి పక్క ఇల్లు భీముడు. అందుకని ఎప్పుడు కూడా ఏదో పిల్లి మీద ఎలుక మీద పెట్టి చెడతా ఉంటాడు. ఆ తిట్లన్నీ వింటాడు, విని కూడా ఏం మాట్లాడు. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పులన్నీ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అంటే 13 సంవత్సరాలైనటువంటి దుఃఖాన్ని లోపల లోపలే అనుభవించాల్సి. జాగ్రత్తగా ఆలోచిస్తే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఇద్దరిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధృతరాష్ట్రుడు లోపల ఒకటి బయట ఒకటి, లోపలేమో దుర్మార్గం, పైకేమో తేనె పూసిన కత్తి, మామూలుగా మంచిగా మాట్లాడతాడు. దుర్యోధనుడు లోపల బయట రెండు ఒకటి. అందుకనే దుర్యోధనుడు వీరమరణం చెందాడు. యుద్ధానికి వచ్చాడు, అందరూ పోయారు, తాను పోయాడు, వీరమరణం చెందాడు, వీర స్వర్గాన్ని అలంకరించాడు. మరి ధృతరాష్ట్రుడు పైకేమో మంచిగా ఉండి లోపలంతా దుర్మార్గంగా ఉన్నాడు కనుక, అందుకని పైకేమో వాళ్ళతోటి బాగానే ఉంటున్నాడు, లోపలేమో భీముడి యొక్క వాగ్బాణాలతోటి నిరంతరం కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క బ్రతుకు 13 సంవత్సరాలు. ఈ 13 ఏళ్ళకి ఆ 13 ఏళ్ళు సరిపోయింది. 13 సంవత్సరాల పాటు అలా పాండవుల పంచన బండుండాలు. ఆ దుఃఖం ఉంది, చచ్చేదాకా దుఃఖ సాగరంలో కూరుకుపోయాడు. మరి అటువంటి వాడు భగవద్గీతను వినటానికి అనధికారి. అంటే అతను విన్నా కూడా ఏ ప్రయోజనం లేదు. కనుక మనం కూడా ధృతరాష్ట్రుడిలాగా మన యొక్క మనస్సులో కూడా, మన యొక్క మనస్సును కూడా ఆ వివేక శూన్యమైనటువంటి మనస్సును కనుక చేసుకున్నట్లయితే ఎన్ని ధృతరాష్ట్రుడిని నేను ఎన్నో బుక్స్ చదివానండి కానీ నాకేందోనండి, నాకేమీ తెలియట్లేదండి, నాకేం అర్థం కాలేదండి అని అంటుంటాడు. ఎందుకనని అంటే ధృతరాష్ట్రుడిలాగా విన్నాడు. కనుక మనం ధృతరాష్ట్రుడిలాగా వినకూడదు, అర్జునులాగా వినాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలా. అలా అప్పుడు మాత్రమే మనకి ప్రయోజనం కలుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మహాభారతం భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాలే భగవద్గీత అని చెప్తున్నాం. మొదటి అధ్యాయమే భీష్మ పర్వంలో ఉన్నటువంటి 25వ అధ్యాయం. ఆ మొదటి ఈ భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయమే ఇక్కడ భగవద్గీతలో మొదటి అధ్యాయం. ఇది విషాద యోగం. ఇది భారత కథతో అల్లుకుపోయి ఉంటుంది. అందుకని మనం ఆ కథతోటి కొద్దిగా సంబంధం పెట్టుకోవాలి. శ్లోకంలోకి పోయేటప్పుడు ఆ కథతో సంబంధం కూడా మనం తెలుసుకోవాలి. అంటే భగవద్గీత ప్రారంభం ఎట్లయిందంటే మహాభారత కథలో నుంచి వచ్చింది. అంటే భీష్మ పర్వంలో 25 అధ్యాయాలు అయిపోయిన తర్వాత, 24 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 25వ అధ్యాయం ఈ భగవద్గీత. అంటే అక్కడి నుంచి వచ్చింది కథ. అందుకని కాస్త పూర్వ కథతో కలుపుకుంటేనే మనకు అర్థమవుతుంది. మరి అదేమిటో మనం రేపు తెలుసుకుందాం. ఇప్పుడు మీకున్నటువంటి సందేహాలు కానీ అలాగే ఏవైనా ఈ రోజున గ్రహించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కానీ ఒక్కసారి మళ్ళీ మీ నోటి మీదుగా ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని కనుక తెలుసుకున్నట్లయితే ఓహో మనం కూడా ఇలా నడుచుకోవాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అట్లా ఏమైనా గ్రహిస్తే వాటినైనా చెప్పండి, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈరోజు క్విజ్ కండక్ట్ చేద్దామంటే చేద్దాము, ఒక వెరీ ఫ్యూ క్వశ్చన్స్ అంతే. అలాగే అంటే మీకు చిన్న బ్రేక్ ఇవ్వాలని. ఓకే, భగవద్గీత పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 7000 సంవత్సరాలు. ఓకే, 30 సెకండ్స్ అయిపోయింది.
ఓకే సో 74 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు 5000 సంవత్సరాలు కరెక్ట్ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు అన్యేచ బహవశ్యుడాః నష్టో మోహః స్మృతిర్లబ్ధః సంతుష్ట సతతం యోగి అన్యేచ బహవశ్యుడాః ఓకే నష్టో మోహః స్మృతిర్లబ్ధః ఇదే కరెక్ట్ ఆన్సర్ మనల్ని భగవంతునికి దగ్గర చేసేది ఏమిటి సుఖం దుఃఖం క్రోధం లోభం ఓకే దుఃఖం కరెక్ట్ ఆన్సర్ రైట్ అర్జునుడి ఆయుధం పేరేంటి పౌండ్రం పాంచజన్యం దేవదత్తం గాంధీవం ఓకే గాంధీవం రైట్ ఆన్సర్ అండి మహాభారతంలో కట్టుగ్రుడ్డి ఎవరు కుంతి ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు థ్యాంక్ యూ గాంధారి రైట్ ఆన్సర్ కొంతమంది ధృతరాష్ట్రుడు కొంతమంది కుంతి అని కూడా రాశారు ఓకే ఈరోజు అటెండెన్స్ అంతేనండి సో 5 క్వశ్చన్స్ రెడీ చేశాము ఈరోజు చెప్పిన స్పీచ్లోంచి చేశాము అవి ఓకే ఇక క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అడగచ్చండి ఓ ఓకే ఓకే అన్లాక్ చేయలేదు మీ అందరినీ ఓకే యా ఓకే మీకు కంట్రోల్ ఇచ్చానండి నమస్కారం అండి చరిత్రా గారు చెప్పు గాంధారి కట్టు గుడ్డి చేసుకున్నది ఎందువల్ల అంటే పాస్ట్ టైం ఏమిటి ఎందుకు అలా చేసుకున్నది పూర్వ జన్మలోని ఏమన్నా విషయం ఉన్నదా ఇలా చేసుకోవడానికి ఏమి మహాభారతంలో ఆ కథ ఏమి లేదు తన భర్తకి చూపు లేదు గనక ఆయన చూడనటువంటి లోకం నాకు కూడా అక్కర్లేదు అనుకొని వివాహానికి ముందే అంటే ఆమెని అడగటానికి వచ్చినప్పుడే ఆమె కళ్ళకు గుడ్డాడని కట్టుకుంటుంది హలో హలో
సార్ నమస్కారం సార్. ఎవరు? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను, లక్ష్మీకాంత్ అన్న నా పేరు. చెప్పండి. ఒక చిన్న విన్నపం. ఇప్పుడు ఎంతో మంది భక్తులు, ఎంతో మంది మహనీయులు ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునునికి చూపించాడు, ఏది విశ్వరూప సందర్శనం. ఆ తర్వాత కృష్ణరాయ భారంలో చూపించినాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి కూడా దివ్యచక్షులు ఇచ్చి దర్శనం ఇచ్చిన దర్శనం చేసుకున్నట్టు చేసినాడు అని చెప్పి విన్నాను. కానీ ఇంత దుర్మార్గమైన బుద్ధి ఉండే ధృతరాష్ట్రునికి ఆ మహనీయుని దర్శనం ఎలా లభించింది అని నా డౌట్. అంతే ఇంకేం లేదు. ఆ దేవదేవుని దర్శనం ధృతరాష్ట్రుడు కూడా తపస్సు చేసినటువంటి వాడు. ధృతరాష్ట్రుని గురించి చెప్పేటప్పుడు వేద వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు, అడంగ సహితంగా అంటే ఆరు అంగాలతో కూడి వేదాలు అభ్యసించినటువంటి వాడు. సో ఆ విధంగా పవిత్రత కలిగింది వానికి. తపస్సు చేసినటువంటి వాడు. అందుకనే మునులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, తపోలోకంలో నీ గురించి తప్పుగా చెప్పుకుంటున్నారు, పాండవుల పట్ల నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు బాగాలేదు అని కూడా చెప్తారు. అలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఈ రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు రాయబారాన్ని తన యొక్క దోషం లేకుండా రాయబారాన్ని జరిపినట్టుగా రాయబారంలో సంధి కోసమని అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టుగా తప్పు చేయటం కోసం అని చెప్పి ఆయన విశ్వరూపాన్ని కూడా చూపించాలనుకున్నాడు. అంతేగాని తనను కట్టేయడానికి వచ్చినటువంటి వాళ్ళని పొరగొట్టడానికి ఆయనకి ఏం కష్టపడ్డాడు. విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ ఎందుకు చూపించాడు అని అంటే, శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యం తెలుసుకుంటే ఆయన యొక్క బుద్ధి మారుద్దేమోనని అది కూడా ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుని యొక్క రాయభారం నాలుగు విషయాల మీద ఆధారపడింది. అంటే మనం చెప్తుంటాం నాలుగింటిని, సామ దాన భేద దండోపాయాలు. ఈ నాలుగు రకాలుగా ఒక సమస్య పరిష్కారం కావాలంటే, ఒక సమస్య కనుక పరిష్కారం కావాలంటే ఇలా నాలుగు విధాలుగా చూడాలి. అయ్యా అందరినీ మ్యూట్ చేయటం, మ్యూట్ చేయొచ్చు కదా, శబ్దాలు వస్తున్నాయి. ఓకే ఓకే, శబ్దాలు వస్తే మిగతా వాళ్ళు వింటారు కూడా. అవునవునవును. ఇప్పుడంటే ఇంకొక చిన్న మాట అడుగుతున్నా, విన్నపము. అంటే ఇప్పుడు ఈరోజు జరిగిన మహాభారతానికి సంబంధం లేదు, అయినా కూడా అడగవచ్చునా? మీరు పరిమితిని ఇస్తే అడుగుతారు. ఓకే గురువు గారు, మీది మీది కూడా మ్యూట్ అయింది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, అడగండి. ఓకే, నేను వాళ్ళ లైన్ మాత్రం చెప్పండి. అందరిని మ్యూట్ చేయండి అని చెప్పాడు, అందుకని అందరికి మ్యూట్ చేసి ఆ క్వశ్చన్ వీళ్ళు గెలాక్సీ J2 అంటే అది మీది, నాది కంట్రోల్ రావట్లేదు మీ దాని మీద, మీరే మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, అందరూ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి. ఒకేసారి అందరు కనుక అన్మ్యూట్ చేస్తే ఎవరి మాట సరిపోతుందండి. సో అడిగే వాళ్ళు కూడా మీ ప్రశ్న అడిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోండి. ఒక్కసారి మ్యూట్ అవ్వాలి, మళ్ళీ కొడతాను. ఓకే, ఇప్పుడు సమాధానం చెప్పేయండి. ఇంకా
అదే ఆయన సామధాన భేద దండోపాయాలు నాలుగింటిని ప్రయోగించాడు. అంటే సామ చెప్పాడు మీరు వాళ్ళు కలిసి ఉండటం మంచిదని. అలాగనే దానం అంటే మొత్తం రాజ్యం మీరు ఉంచుకున్నా ఐదుగురికి ఐదుగురు ఇవ్వండి అని దానంగా చెప్పాడు. మూడోది భేదం అంటే కర్ణుని అటువైపుకు చెప్పడం కోసమని భేదోపాయాన్ని ప్రయోగించాడు. ఈ మూడు పనికి రాలేదు కాబట్టి దండోపాయం. అందువల్ల రాయబారం ఎట్లా జరిగింది అని అంటే పద్ధతి ప్రకారం జరిగింది. దాని విషయాలన్నీ కూడా మన మహాభారతంలో వస్తాయి. రైట్, ఇంకో ప్రశ్న ఉన్నారా అడగండి. ఎవరన్నా హలో. హలో, నమస్తే అండి గురుగారు. నేను అనిల్ అండి, సిల్కరపేట నుంచి. చెప్పండి. అనిలేదు గురుగారు, ఈ ఆత్మజ్ఞానం కల వాళ్ళు ఈ కామం క్రోధం ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలని చెప్పేసి అంటారు కదా, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. అర్జునుడికి బోధించింది కూడా భగవద్గీతలో వాటిల్లో ఇది కూడా ఉంది కదా. మరి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కానీ బాధ పెట్టే వాళ్ళని కానీ కోపం తెప్పించే వాళ్ళని కానీ జాలిపడి మనం వదిలేసేస్తే ఎటువంటి కర్మ మనకు అంటకుండా ఉండదు అనుకున్నప్పుడు అర్జునుడి చేత యుద్ధం ఎందుకు చేయించారు? మరి ఆయన కూడా పోతే పోయాడు పాపాత్ముడు, దుర్యోధనుని వదిలేసేసి ఉండొచ్చు కదా, ఎందుకని యుద్ధంకి పురికొల్పారు అని. అసలు శ్రీకృష్ణుడు జన్మించింది దేనికనంటే ధర్మ సంస్థాపన కోసం. అంటే దుష్టుల్ని శిక్షించడం, శిష్యుల్ని రక్షించడం, ధర్మ సంస్థాపన చేయటం అది. ఇక అర్జునుడు ఎందుకని అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే పాపం వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు వదిలిపెడదాము, అనవసరంగా మనం పాపాన్ని ఎందుకు మూట కట్టుకోవాలని అన్నాడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే. కానీ అది ధర్మాన్ని స్వధర్మానికి విరుద్ధం. భగవద్గీతలో ఏం చెప్పారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు. అంటే స్వధర్మంలో సరిపోయినా పర్వాలేదు అని. కాబట్టి అర్జునుడు ఎవరు, క్షత్రియుడు. క్షత్రియుడు అయినటువంటి వాడికి స్వధర్మం ఏమిటంటే యుద్ధం చేయటమే. ఆ యుద్ధం వాడు ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఏదో ఇతర రాజ్యాలు కబలించాలని చేయటల్లా, తమ రాజ్యం కోసమని కూడా కాదు ఇక్కడ. అంటే తాము తప్పనిసరిగా వాళ్ళ యొక్క నియమం ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి పైగా మన కనీసం అది కూడా లేదు కనుక అందుకోసం అని చెప్పి యుద్ధ రంగంలోకి వచ్చారు. యుద్ధ రంగంలో వచ్చిన తర్వాత మంచి మాటలతో చెప్పొచ్చు కదా అంటే మరి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత మనకి ఏదో జబ్బు ఉందని అంటే చేయాలంటాడు. ఎందుకంటే మాకు ట్యాప్ ఇవ్వండి, 2 లీటర్లు ఇవ్వండి, ఈ పూట ఒకటి రేపు ఒకటి వేసుకుంటాను తగ్గిపోద్ది, నాకు ఆపరేషన్ వద్దంటావు అనుకో. ఏమంటాడు ఆయన, ఆ 2 టాబ్లెట్లు కాదు, నువ్వు 100 టాబ్లెట్లు వేసుకుని తగ్గదయా, నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అంటాడు. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే ఈ మొత్తం ఈ జగత్ అంతా కూడా పరమాత్మ యొక్క దేహం. ఆ పరమాత్మ యొక్క దేహంలోనే ఓ పక్క పాండవులు ఉన్నారు, ఓ పక్క కౌరవులు ఉన్నారు, ఓ పక్క యాదవులు ఉన్నారు, ఓ పక్క వృష్టికులు ఉన్నారు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పన్నగులు అంతా కలిస్తేనే భగవంతుడి యొక్క రూపం. అందులో ఒక భాగం చెడిపోయింది, కుళ్ళిపోయింది, ఆ భాగాన్ని కనుక అట్లనే ఉంచితే ఏమవుతుంది, కాస్త మొత్తం దేహానికి పాకిపోతుంది. అందుకనే దాన్ని ఖండించాల, దుష్టాంగము ఖండించి అని అన్నారు. అందుకనే దాన్ని ఖండించాల, అందుకనే యుద్ధం చేయాల. కాబట్టి అర్జునుడు క్షత్రియుడు కనుక యుద్ధం చేసి నువ్వు చేయవలసినటువంటి నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పడం జరిగింది. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, నేను ప్రభాతి మాట్లాడుతున్నాను. భగవంతుడు చెడ్డవాళ్ళకు కూడా ఎందుకు ముక్తినిస్తాడు గురుగారు? ఇప్పుడు శిశుపాలుడు, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళందరినీ తనే సంహరించాడు కదా, మరి వాళ్ళందరూ ఆయన సంహరించడం అంటే వాళ్ళకి ముక్తి కలిగినట్టే కదా. మరి ముక్తి కలిగినట్టని మనం మామూలుగా అనుకునే మాట గాని అది ముక్తి కాదు. ముక్తి అనేటువంటిది, ముక్తి అంటే మోక్షం. ఆ మోక్షం అనేది ఎక్కడొస్తుంది, మోక్షం అనేటువంటిది వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవాలి కనుక అదే అయితే ఎవరో ఒకరు చంపాలి కదా వాళ్ళని. కాబట్టి శిశుపాలుడు, దంతవక్తుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా పాత కథ ఒకటి ఉంది, దాని ప్రకారం ఆయన చేతిలోనే చావాలి. ఇంకా కొంతమంది కూడా ఆయన చేతిలో చావాల్సిన
వాళ్ళు సరిపోయారు. అందుకని ధనవంతుడి చేతిలో సరిపోయారు గనక వాళ్ళందరూ ముక్తి అనుకోవడానికి లేదు. ఎవరు ముక్తులు కాదు, అక్కడ కూడా ముక్తిని పొందలేదు. నమస్కారం. నమస్కారం గురుగారు. చెప్పండి, ఎవరు? నా పేరు సత్యనారాయణ మూర్తి అండి, ఫ్లారిడా నుంచి. నాకు మూడు సందేహాలు ఉన్నాయి, కొంత సమయం పడుతుంది, మీరు అనుమతిస్తే నేను అడుగుతాను. పర్వాలేదు, మీరు ఒకటి వాళ్ళు అడగండి, ఒకటి రేపు అడగండి, ఎక్కువ సేపడితే. ఒకటి ఫస్ట్ ప్రశ్న అడుగుతానండి మీతో ఇవాళ ముఖాముఖి. నా ప్రశ్న సందేహాలు సమయం దొరికింది, ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఫస్ట్ క్వశ్చన్, దేవతలకి దేహాలు లేవు అని మీరు చెప్పారు, చాలా సార్లు చెప్పారు. కట ఉపనిషత్తులో నచికేతుడు ధర్మరాజు యమలోకానికి వెళ్ళి మూడు రోజులు ఎదురు చూసి తిండి లేకుండా ఉండి యముడి చేత బాధపరుచుకున్నాడు. అతను దేహంతో వెళ్ళాడా, దేహం లేకుండా వెళ్ళాడా? యమధర్మరాజుకి దాహం అన్నదా, యమధర్మరాజు దేహం లేకుండా అతను బాధపరిచాడా? రెండవది, అర్జున్ దేవలోకానికి వెళ్ళి తర్వాత దీనికి సంబంధించిందేనండి ఆ ప్రశ్న కూడా. మూడు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు, ఆ మూడు దీని దేవత దేహాలకు సంబంధించి. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు, వెళ్ళి మేనక చేత శాపం పొంది మృహన్నలుగా శాపం పొందాడు. సో అర్జునుడు దేహంతో వెళ్ళాడా, దేహం లేకుండా వెళ్ళాడు? దేవేంద్రుడికి ఈ మేనక వీళ్ళందరూ దేహాలు ఉన్నాయా లేదా? అక్కడ గనక వెళితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే దేవేంద్రుడని ఇట్లా కథని కల్పించడం జరిగింది. అంతే తప్ప అది నిజంగా దేవలోకానికి వెళ్ళటం కాదు, అక్కడ రంభా వరవసి మేనకలు అది కాదు, అవి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పేర్లు పెట్టి ఆ రకంగా రాయటం జరిగింది. ఇక కఠోపనిషత్తు విషయానికి కనుక వస్తే, ఉపనిషత్తు కూడా శిష్యులు చెప్పడం జరుగుతుంది, ఒక గురువు ఒక శిష్యుడు. ఆ గురువు ఏమో మహాత్ముడైనటువంటి వాడు, శిష్యుడేమో కొంచెం ఎందుకు ఇంత డిస్టర్బెన్స్, అందరూ కూడా చెప్పేది వినదలుచుకోవట్లేదా? మాకు అక్కర్లేదు. ఒక్క నిమిషం మ్యూట్ లో పెడతాను అందరినీ. క్వశ్చన్ ఆన్సర్స్ అక్కర్లేదు. ఇప్పుడు మీరు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. మాకు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అవసరం లేదు అనుకున్నా. ఉపనిషత్తుడు యొక్క కథ ఉంది, అయితే ప్రతి ఉపనిషత్తులో కూడా ఒక దాంట్లో బ్రహ్మదేవుడు అశ్వలాయనుడు ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ అక్కడ గురువు శిష్యుడిగా వాళ్ళు ఉన్నారని అర్థం కాదు. కానీ ఒక గురువు ఒక శిష్యుడికి బోధించినటువంటి విషయం మొత్తాన్ని కూడా చెప్పటానికి దానికి ఒక ప్రాధాన్యత కల్పించి దానికి ఒక మహాత్యాన్ని కల్పించడం కోసం అని చెప్పి ఆ దేవతల పేర్లు చెప్పడం జరుగుతుంటుంది. అట్లా ఇక్కడ యమధర్మరాజు నచికేతుడు అని చెప్పారే కానీ నిజంగా అక్కడ యమధర్మరాజు కాదు. ఈ నచికేతుడు ఉంటే ఉండొచ్చు, ఆయన యమలోకానికి మాత్రం పోవటం కాదు. అయితే అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు మొదటి అధ్యాయంలోని మొదటి కాండలో అంటే, ఈ నచికేతుడు ఎంతటి వైరాగ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అలాగనే ఎంతటి ఆసక్తి అంటే ఆత్మజ్ఞానం మీద ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది చెప్పాలి. ఆసక్తి ఎంతుందో అక్కడ యమధర్మరాజు పరీక్ష పెట్టడం, ఆ పరీక్ష నెగ్గటం, దాన్ని అట్లా కథారూపంలో మనకి చెప్పారు. అంతే తప్ప నిజంగా యమధర్మరాజు కాదు, నిజంగా నచికేతుడు కాదు. అట్లానే ప్రతి విషయం కూడా
ఓకే, ఎవరు అడగాలనుకుంటున్నారో ప్రశ్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళ లైన్ ఓపెన్ చేస్తాను. 3196 అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మీ లైన్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అడగండి. హలో, అడగండి, వినపడుతుంది. హలో, హలో, నమస్కారం అండి. గురుగారు, గురుగారు నమస్కారం. నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఉంది. భగవద్గీత కృష్ణుడు చెప్తున్నప్పుడు కురుక్షేత్రం చెప్పాయి కదా, అది అంత కొంత సమయం అవుతుంది. ఆ సమయంలో మిగిలిన ప్రేక్షకులందరిది ప్రేక్షక మిగిలిన అందరి ప్రేక్ష పాత్ర లేకపోతే ఏంటి? అక్కడ మీరు చెప్పింది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నప్పుడు యుద్ధ భూమిలో మధ్యలో చెప్పారు ఆయన, యుద్ధ భూమిలో చెప్పారు ఆయన, దాన్ని చెప్పారు కదా. అప్పుడు మిగిలిన వాళ్ళందరిది ప్రేక్షా పాత్ర, దానికి కొంత సమయం అవుతుంది కదా, ఎంత సమయం ఉంటుంది అది? రైట్ రైట్ రైట్. ఇది చాలా మంచి క్వశ్చన్, చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్. దాదాపుగా అందరికీ సందేహం రావాలి లేకపోతే. ఎందుకంటే మనం భగవద్గీతను పారాయణం చేస్తుంటే 3 గంటలు పడుతుంది కాబట్టి, 3 గంటలు పడుతుంది కాబట్టి 700 శ్లోకాలు కృష్ణుడు అర్జునుడు వాళ్ళు చెప్పుకుంటా కూర్చుంటే వీళ్ళందరూ కూడా చూస్తా కూర్చుంటారా, అది యుద్ధం కదా అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. విషయం ఏమిటంటే కృష్ణుడు అర్జునుడు అక్కడ శ్లోకాల్లో మాట్లాడుకోవాలా, మామూలు మాటల్లోనే మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకునేటప్పుడు మాటల్లో మాట్లాడుకుంటాం కానీ పద్యాల్లో శ్లోకాల్లో మనం మాట్లాడుకోం కదా, అలాగనే మాటల్లోనే మాట్లాడుకుంటారు. అట్లానే మాటల్లో మాట్లాడుకుంటున్నారు. అది ఎంతసేపు పట్టింది అని అంటే ఒక అరగంట, ఒక గంట, ఎంతసేపు పట్టింది లేదు, మనం 3 గంటలు 2 గంటలు అన్నా అనుకోవచ్చు, ఏం పర్వాలేదు, అట్లా అనుకున్నా తప్పేం లేదు. ఎంతసేపు పట్టినా ఈ ఇక్కడ చెప్పుకున్నటువంటి దాన్ని వ్యాసుడు గ్రంథస్థం చేసినప్పుడు శ్లోకాల రూపంలో ఇచ్చాడు. అంతేగాని ఇక్కడ శ్రీకృష్ణుడు శ్లోకాల్లో మనకి సినిమాల్లో చూపించినట్టుగా శ్లోకాలు చెప్పటం, అర్జునుడు శ్లోకాలు అడగటం ఇవన్నీ జరగవు. చెప్పిందంతా కూడా అట్లా జరిగింది. ఇక ఇందులో మనకేముంది, అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పటం ఉంది, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సరే, అసలు సహజంగా ఏమిందనంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇక్కడ బోధించాడు యుద్ధరంగ మధ్యంలో. మరి కౌరవపక్ష సేనాని ఎవరు? సర్వసేనాని భీష్ముడు. భీష్ముడేమో శ్రీకృష్ణుడు అంటే భక్తి కలిగినటువంటి వాడు. అలాగనే పాండవులకేమో భీష్ముడు అంటే గౌరవం ఉన్నది. అటువంటి భీష్ముడు కౌరవ సర్వసైన్యాధిపతి. మొట్టమొదటి రోజు యుద్ధం వెంటనే జరగదు, మధ్యాహ్నం నుంచి జరిగింది. మొదటి రోజు సూర్యోదయం నుంచి యుద్ధం జరగల. ఎందుకనంటే రెండు పక్షాల్లో ఉన్నటువంటి సేనా నాయకులు, ఇటుపక్క 11 మంది అటుపక్క 7 గురు కూర్చొని నియమాలు మాట్లాడుకోవాలి. అది కొంతసేపు పడుతుంది. ఆ నియమాలు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు అందరు కూడా సిద్ధమవుతా ఉంటారు. ఆ సమయంలో ధర్మరాజు తన యొక్క ఆయుధాలు వదిలిపెట్టి కవచాన్ని విడిచిపెట్టి మళ్ళీ కురుసేన వైపు వచ్చాడు. వచ్చి ఇట్లా భీష్ముడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, మరి శల్యుడి దగ్గర, వీళ్ళ దగ్గర కొంతసేపు మాట్లాడతాడు. అది అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తాడు. వెళుతూ వెళుతూ మధ్యలో నిలబడి, మీలో ఎవరైనా సరే మా పక్షంలోకి వచ్చి మాది ధర్మం అనుకొని పక్షంలోకి వచ్చి యుద్ధం చేయాలంటే రాండి అన్నాడు. అప్పుడు అంటే ధృతరాష్ట్రుడి యొక్క వైశ్యపుత్రుడు వెళ్తాడు. అది కొంతసేపు. అది అయిపోయిన తర్వాత అర్జునుడిని ఆ రథాన్ని 2 సార్లు మధ్య నిలపంటే నిలుపుతాడు, భీష్ముడు ఎదురుగా నిలుపుతాడు, భీష్మద్రోణుడు ఎదురుగా. దాంతో ఈయనకి విషాదం కలుగుద్ది. అప్పుడు విషాదానికి ఈయన చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నీ చెబుతూ ఉంటాడు. అలా చెబుతూ ఉంటే మరి భీష్ముడు ఏమనాలా, ఆపవయ్యా నీ గోల, మాకెందుకు, మేము యుద్ధం చేయడానికి వచ్చాం అని అనాలి భీష్ముడు. అలా అనేవాడా శ్రీకృష్ణుణ్ణి, ఆపవయ్యా నీ గోల మాకెందుకు అని అనేవాడు కాదు కదా. మరి ఆయన అనకపోతే ఇంకెవరు మాట్లాడటానికి వీల్లేదు. అందువల్ల ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఎప్పుడైతే యుద్ధానికి యుద్ధ భేరీలు మోగించి శంఖధ్వానాలు వేస్తారో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది.
అంటే యుద్ధ ప్రారంభం అనేటువంటిది కూడా భీష్ముడే నిర్ణయించాలి. కాబట్టి భీష్ముడు ఎంతసేపు అయినా సరే వాళ్ళు చెప్పుకుంటామంటే ఆయన ఆగుతాడు. అది గంట, అరగంట, 30 గంటో, 2 గంటలు, 3 గంటలు ఏదన్నా కానీ అది ఆగుతాడు. అది ఒకటి. రెండోది ఏంటంటే అంత ఎక్కువసేపు మాత్రం ఉండదు. ఎందుకని, మనం శ్లోకాలని చదువుకునేదానికి, దాని అర్థాలు చెప్పుకునే దానికి టైం పడుతుంది. కానీ చెప్పుకునేటువంటి మాటలు, అయ్యా నేను యుద్ధం చేయను అన్నాడు అర్జునుడు, కానీ నువ్వు యుద్ధం చేయాల్సిందే అనేటువంటి భావనతో తాను చెప్పదలుచుకున్న మాటలన్నీ చెప్పాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అయ్యా నువ్వు మనందరం కూడా ఆత్మస్వరూపము, నువ్వు దేహం అని అనుకుంటున్నావు, ఈ దేహాలు వస్తా పోతా ఉంటాయి, వాళ్ళు దేహాలే, మరి నువ్వేదో దిగులు పడుతున్నావు, నీ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు మరి యుద్ధానికి సిద్ధపడ్డాడు కదా, మరి ఆయన ఎందుకని వెనకట్టలేదు అని ఇలాగ చెప్పి, నీ ధర్మం ఏంటంటే నువ్వు క్షత్రియుడు గనక నువ్వు యుద్ధం చేయాల్సిందే అని అతన్ని యుద్ధానికి ప్రోత్సహిస్తాడు. ఈ ప్రకారంగా ఎంతసేపు చెప్పాడు అనేటువంటి దాంట్లో మనకి ఎన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నా మనం మామూలుగా ఊహించడానికి ఒక అరగంట, 1/4 గంట అంతవరకే ఉంటుంది. అంతసేపు కూడా భీష్ముడు ఎందుకు ఆగాడు అని అంటే, శ్రీకృష్ణుడి మీద గౌరవం ఉన్నటువంటి వాడు కనుక భీష్ముడు ఆగాడు. భీష్ముడు ఆయన ఎప్పుడైతే యుద్ధ భేరీలు మోగించమంటాడో అప్పుడు యుద్ధం ప్రారంభమవుద్ది. అప్పటిదాకా యుద్ధం ప్రారంభం కాదు. అందువల్ల రెండు సేనలు కూడా అలా నిలబడి ఉన్నాయి. యుద్ధం జరుగుతూ జరుగుతూ మధ్యలో జరిగింది కాదు, ఇది యుద్ధం ఇంకా ప్రారంభం కాకముందు జరిగినటువంటిది. అందువల్ల అది సాధ్యమైంది. ఈ విషయం చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది, మీరు అడగటం చాలా మంచిదైంది. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరన్నా అడగాలంటే. ఓకే, కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయటం తెలియదు, అందుకే మళ్ళీ ఓకే అందరికి కంట్రోల్ ఇచ్చేసాను. సో ఎవరైతే అడగాలో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్. అడగండి బాలరాజు గారు. హలో గురుగారు. హలో, వెంకటాద్రి గారు మీ వాయిస్ వినబడట్లేదు అండి, మీరు మాట్లాడుతున్నారు కానీ వినబడట్లేదు. మీరు మేబీ ఇయర్ ఫోన్ పనిచేయట్లేదు ఏమోనండి, మీ మాట అసలు. గురుగారు, గురుగారు నమస్కారం. చెప్పండి ఎవరు. నేను కర్నూలు నుంచి రంగన్న మాట్లాడుతున్నా గురుగారు. చెప్పండి. ఈ గీతా మహిమలో ప్రతి అధ్యాయానికి గీతా పారాయణ ఫలము ఒకటి ఉందంటున్నారు, ఆ ప్రథమ అధ్యాయానికి ఏం ఫలితం ఉంటుంది గురువు గారు? ఈ ఫలితాల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అవి ఎవరంటే ఆలోచించేది, చిన్నపిల్లలకి మనం ఏదైనా పని కనుక చెప్పాలంటే, అబ్బాయి నీకు సీట్ పెట్టాను, సినిమాకి తీసుకెళ్తాను, నువ్వు కనుక ఈ పని పెడితే అని వాళ్ళు చేత చేయించుకుంటాం కదా. అలాగనే ఇదిగో ఈ ఫలితం వచ్చిందంటే అది చదువుతారని చెప్పి ఆ ఫలితాన్ని చెప్తారు. అలాంటివి మనకు అక్కర్లా. నిజంగా మనకు కావాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఏ శ్లోకం అయినా సరే మనం సరిగ్గా తెలుసుకోవాలి. నుంచి మనం ఏం ప్రయోజనం తెలుసుకోవాలి. కానీ ఇదిగో అంటే నీకు ఈ ఫలితం జరుగుద్ది, నీకు బాగా కలిసి వచ్చుద్ది, లేకపోతే నీ కష్టాలు తీరిపోతాయి, అందుకని ఇదిగో ఈ అధ్యాయం చదవండి అని చెబితే దాన్ని మనం వినాల్సినటువంటి పని లేదు. మేము దాన్ని ప్రోత్సహించం. దాన్ని కావాల్సింది ఏమిటంటే మనం ఆ భగవద్గీతను ఎంతవరకు అయితే తెలుసుకోగలుగుతామో దాన్ని చక్కగా తెలుసుకో, దాన్ని జీవితంలో ఆచరించటం, మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకోవటం అది ప్రధానం. కానీ ఇదిగో ఈ అధ్యాయం అయితే ఈ లాభం, ఆ శ్లోకానికి అయితే ఈ లాభం, ఈ లాభాలు నష్టాలు వీటి గురించి అస్సలు ఆలోచన. హలో, హలో గురుగారు నమస్కారం. నా పేరు లక్ష్మీకాంతం. ఓకే, ఈ భగవద్గీత సంబంధం కాని విషయం అడుగుతున్నాను, అడగమంటారా? హలో, హలో అడగండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడేది. ఇప్పుడు దక్షయజ్ఞంలో ఆ జగజ్జనని తన శరీరాన్ని యోగాగ్నితో దగ్ధమైపోతుంది,
ఆ తర్వాత శ్రీ పరమేశ్వరుడు వచ్చి అమ్మవారిని తీసుకొని ప్రళయతాండవం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు గారు వచ్చేసి విష్ణు చక్ర తన చక్ర సుదర్శన చక్రంతో ఖండ అమ్మవారి దేహాన్ని ఖండఖండాలుగా చేస్తాడు. అది అందువల్ల అక్కడ అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడినాయి కొన్ని ఇవంతా విన్నాను. కానీ ఒక చోట మాత్రము అమ్మవారు యోగాగ్నిలో శరీరాన్ని దహించి వేస్తుంటే అది భస్మం అయిపోతుంది కదా. అప్పుడు శ్రీ మహావిష్ణు శరీరాన్ని ఏ విధంగా ఆ యొక్క జగజ్జనని శరీరాన్ని ఏ విధంగా కట్ చేస్తాడు, శరీరమే లేనప్పుడు ఏ విధంగా చేస్తాడని నా అనుమానం. అంటే ఇంకేం పురాణాల కథలన్నీ కూడా యథార్థం అనుకొని మనం దాన్ని విచారణ చేయటం చాలా పెద్ద పొరపాటు. పురాణంలో అది శివపురాణంలో ఉన్నటువంటి కథ. అవును, కాబట్టి పురాణాలన్నీ కూడా అది యథార్థంగా జరిగినవి కాదు. ఆ కథని బట్టి మనం ఏమి నేర్చుకోవాలా అనేటువంటిది వాటితో ఉంది. అంతవరకే వాటి ఉపయోగం కానీ ఇవన్నీ కూడా యథార్థం కాదు. సారీ సారీ సారీ. ఓకే అండి, నమస్కారం. థ్యాంక్ యూ. హలో గురువు గారు. హలో హలో మాట్లాడండి. హలో హలో హలో, నేను బాలరాజు నుండి బొంబాయి నుంచి మాట్లాడుతున్నాను స్వామి. బొంబాయి నుంచి? నాయన, ఒక సందేహం ఉందండి. యుగాలు అంటే ఎన్ని యుగాలు, ఎన్ని అవి ఏవేవి అని? యుగాలు నాలుగు. నాలుగు, అవి పేరు, అవి అవి పేరు చెప్పండి. నాలుగు యుగాలు. మొదటి దాన్ని సత్యయుగం అని అంటారు. నాలుగు పాదాలు ఉండేది. రెండో త్రేతాయుగంలో మూడు పాదాల ధర్మం, తర్వాత ద్వాపరయుగంలో రెండు పాదాల ధర్మం, కలియుగంలో ఒక పాదం ధర్మం. కలియుగం యొక్క ఆయు ప్రమాణం 400,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 864,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు, కృతయుగం అదే సత్యయుగం కృతయుగం అంటారు అది 1,728,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇది ఇది 43,20,000 సంవత్సరాలు. ఇట్లా యుగాలు, మహాయుగాలు, కల్పాలు, అలాగనే మన్వంతరాలు, అలాగనే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఒక్కొక్క మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ఇవి లెక్క. ఇప్పుడు కలియుగం 5,000 సంవత్సరాలు దాటిపోయింది. నమస్కారం అండి చలపిత్రా గారు, నేను సుందరేశ్వరరావుని ఇంగ్లాండ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇంగ్లాండ్ నుంచి? అవునండి. చతుశ్లోకి భగవద్గీత అంటారు, అది అది చదివి అది ఆ నాలుగు శ్లోకాలు రోజు చదివితే చాలా లేకపోతే పూర్తిగా చదవాలా? ఆ చతుశ్లోకి భగవద్గీతలో శ్లోకాలు ఏమిటి ఏమిటి అని చెప్పగలరా ప్లీజ్? సరే, అంటే మేము ఇట్లాంటి వాటిని అసలు పట్టించుకోము. ఒకటి మొదటి విషయం ఎందుకనంటే, ఏమండి 700 శ్లోకాలు ఇవన్నీ నేను చదవలేదండి, నాకు ఏమన్నా 2-3 చెప్పండి అని అంటే అదిగో దానికి చెప్తారు చతుశ్లోకి. అట్లనే ఇక్కడ మనం ఏదైనా పని చేయాల్సి వస్తే అంటే కాదండి ఇంత కష్టపడకుండా తేలిగ్గా మనకి ఏదైనా మార్గం ఉందేమో చెప్పండి, డబ్బు సంపాదించాలనుకోండి తేలిగ్గా సంపాదించే మార్గం ఉంటే చెప్పండి అని అంటుంటారు. లేదా ఏదైనా మనం పని చెప్పామనుకోండి పిల్లవాడికి, అమ్మో ఇంత పని నేను చేయలేనండి కాస్త ఏదైనా తగ్గించి కొద్దిగా చేస్తే నేను చేస్తాను అని అంటారు. అదిగో అలాంటి దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. నిన్న ఒకరు అడిగారు విష్ణు సహస్రనామ మొదటి నుంచి చదవాలా మధ్యలో నుంచి చదవాలా ఎట్లా చదవాలా చదివితే సరిపోద్దా అని. ఈ సరిపోవటాలు ఇవన్నీ ఏంటి? చతుశ్లోకి గీత, ఆ సరే 4 శ్లోకాలు రోజు చదువుతారు, ఏమరుగుద్ది మీకు? కాబట్టి ఇదంతా అర్థం లేనటువంటి మాట. అందుకని వాటిని గురించి అసలు పట్టించుకోకండి. మనకు కావాల్సింది ఏంటంటే విషయం తెలుసుకోవాలా, మనం తరించేటువంటి మార్గం చెప్పినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ విషయం తెలుసుకోవాలా, తెలుసుకున్నటువంటి విషయాన్ని జీవితంలో ఆచరించాలా, ఆచరించినప్పుడు దాని యొక్క ఫలితం మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక్క శ్లోకం చదివితే మనకేమొస్తుంది,
నాలుగు శ్లోకాలు చదివితే ఏమొస్తుంది? దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం అండి, థ్యాంక్స్ అండి. నేను మరో ప్రశ్న అడగవచ్చా అండి? అడగండి. నేను చెప్పినప్పుడు మీరు చెప్పారు ఏంటంటే, ముక్తికి జ్ఞానమే ప్రధాన ద్వారం, కర్మయోగం భక్తి యోగం అల్టిమేట్లీ ముక్తికేమో జ్ఞానం రాగానే వస్తుంది అన్నమాట. కానీ మనమేమో ఈ తుకారాము మీరాబాయి వీళ్ళందరూ భక్తి మార్గంలోనే వెళ్ళి భక్తితోటే పరమాత్మతో ఐక్యం అయ్యారని చదువుతాం అన్నమాట. ఈ రెండు ఎలా సమన్వయం చేసుకోవడం? భక్తి అని అంటే రెండు రకాలు ఉంది దాంట్లో. మనం అనుకునే భక్తి వేరు, కానీ పరాభక్తి, నిన్న ఒక క్వశ్చన్ అడిగారు ఒకరు, కరెక్ట్, పరాభక్తి అంటే, పరాభక్తి అని అంటే పరమమైన అంటే శ్రేష్టమైన భక్తి, అనన్యమైన భక్తి. ఇక వాళ్ళకి రెండో విషయం పట్టదు, కుటుంబం ఏమైపోయినా భార్యాభర్తలు ఏమైపోయినా ఈ లోకం ఏమైపోయినా అది ఏమి పట్టదు, వాళ్ళకి పరమాత్మే పట్టుద్ది. అదిగో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళని భక్తులని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మహాజ్ఞానులు. అంటే చిక్కు చివరికి వచ్చినప్పటికల్లా ఈ భక్తి జ్ఞానంలోకి మారుద్ది. ఎందుకనే శంకరాచార్యుల వారు చూడమని ఏం చెప్పారంటే, భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అని అన్నారు. అంటే స్వస్వరూపాన్ని అనుసంధానం చేయటమే భక్తి అని అన్నారు. మరి అయితే మన భక్తి ఏంది? భగవంతుణ్ణి కొలవటం, పూజించటం, అర్చించటం, ఆరాధించటం, యజ్ఞయాగాదులు చేయటం, దేవాలయాలకు తిరగటం, వీటన్నిటిని కూడా మనం భక్తి అని అనుకుంటాం. భక్తే, కానీ ఇది సామాన్యమైనటువంటి భక్తి. అది పరాభక్తి ఉంది. మరి గోపికలు ఉన్నారు, వాళ్ళ భక్తి ఎలాంటిది? ఒకసారి జాగ్రత్తగా గోపికల గురించి ఆలోచించండి. వాళ్ళకి చదువు సంజ్ఞలు లేవు, ఏదో పాలు పెరుగు అమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు. మరి వాళ్ళు, మరి నారదుడు వీళ్ళకి భక్తి తెలుసు కానీ వీళ్ళకి ధ్యానం తెలియదు. ఓ కృష్ణ, నేను వాళ్ళకి కాస్త ధ్యానం చెప్పొస్తానయ్యా, నన్ను పంపించాలన్నాడు నారద భక్తి సూత్రాలు. వచ్చిన తర్వాత ఈ గోపికలందరూ కూడా వచ్చారు, నారదుడు చుట్టూ చేరారు. చేరిన తర్వాత మా కృష్ణ ఎట్టున్నాడు, ఏం చేస్తున్నాడు, మమ్మల్ని తలుచుకుంటున్నాడా, అది ఇది అని అడుగుతుంటాడు. అవన్నీ కాదు, మీరు భక్తులే కానీ మీకు నేను జ్ఞానాన్ని చెప్తాను రండి అన్నాడు. నీ జ్ఞానం జ్ఞానం మాకు వద్దయ్యా, మా కృష్ణ ఎట్టున్నాడు చెప్పు, మాకు అది కాదు అని అంటున్నారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నారదుడు ఒక మాట అన్నాడు, ఓహో నేను వీళ్ళకి జ్ఞానాన్ని గురించి చెప్పాలనుకున్నాను కానీ నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది అని ఆయన తిరిగి వెళుతూ వెళుతూ యథావ్రజ గోపికానాం అని నారద భక్తి సూత్రాల్లో ఒక సూత్రాన్ని రాశాడు. యథావ్రజ గోపికానాం అంటే భక్తి అంటే ఎట్లుండాలంటే వ్రజపురంలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తిలాగా ఉండాలి అని. అంటే ఆ భక్తి పరాభక్తి. అట్లానే మనకి కొంతమంది భక్తులు కనపడతారు, ఇక్కడ సంత ఏకనాథ మహారాజు గాని, సంత తుకారాం గాని, మీరాబాయి గాని, ఇలాంటి వాళ్ళు కనపడతారు. వీళ్ళు ఏంటంటే భక్తితో ప్రారంభమైంది వాళ్ళ జీవితం, కానీ చివరికి ఏమైందనంటే ఆ భక్తిలో వాళ్ళు పూర్తిగా మునిగిపోయారు. ఇప్పుడు మనం భక్తి భక్తి అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే, నేను కూడా మంచి భక్తుండండి, ప్రతిరోజు కూడా నేను దేవాలయానికి వెళ్తాను, ప్రతిరోజు ఊళ్ళో ఉన్న గుళ్ళన్ని తిరుగుతాను, నేను ఇంట్లో కూడా గంట సేపు పూజ చేయకపోతే నేను అసలు బయటకే రాను, అప్పుడు భోజనం కూడా చేయను, నేను టిఫిన్ కూడా చేయను, ఇవన్నీ మనం చెప్తా ఉంటాం. అన్ని చేయరు, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని గుళ్ళు తిరుగుతారు, బాగా పూజలు చేస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడతారు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ప్రాపంచిక విషయాలు పట్టించుకుంటారా? ఈ వ్యవహారం వాళ్ళకి పట్టదా? అన్ని పట్టుతాయి, అన్ని ఉండి అది చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక చెత్త అది ఒక చెత్త చేస్తూ. అందువల్ల మన భక్తి అన్య భక్తి కానీ అనన్య భక్తి కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమైందనంటే అది అనన్య భక్తి అయింది, అందుకనే వాళ్ళు ఆ భక్తి కాస్త జ్ఞానంగా అయిపోయింది, పరాభక్తి కాస్త జ్ఞానంగా మారిపోయి వాళ్ళు భరించడం జరిగింది. మరో ప్రశ్న అడగవచ్చా అండి? అడగండి. ఓకే, వివేక్ చూడమని 389, స్వయం బ్రహ్మ, స్వయం విష్ణు, స్వయం ఇంద్ర, స్వయం శివ, స్వయం విశ్వమిదం అని పరమాత్మ ఒక్కడే, బ్రహ్మ విష్ణు శివులు ఎలాగని వేరేగా లేరు, త్రిమూర్తులు లేరు, అన్ని ఆ పరమాత్మే అని చెప్పారు. అలాగే శ్వేతాశ్వసర ఉపనిషత్తులోని ముండక ఉపనిషత్తు సేమ్ మూడు ఆ పదమే చెప్పారు అన్నమాట. మీరు అలాగే బోధపరిచారు. అలాగైనప్పుడు ద్రౌపదికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఐదుగురు భర్తలు ఇస్తాను అన్నట్టు
అన్నట్టు కథ చెప్పారు. అది ఎలాగవుతుంది? అది దేవుడు లేకపోతే, శివుడు లేకపోతే. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఒక భక్తితో తపస్సు చేసినటువంటి వాళ్ళకి దేవతలు ప్రత్యక్షం అయ్యారని మనకి కథలు ఉంటాయి, ఇతిహాసాల్లో పురాణాల్లో ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, పరమాత్మే వచ్చాడా లేకపోతే వాళ్ళ దేవతలకి దేహం లేదు కదా వచ్చారా అని మనం అనుకుంటాం. కానీ ఆ స్వయం శక్తి కలిగినటువంటి వాళ్ళు, దేహం కావాలనుకుంటే ఏ దేహాన్నైనా సృష్టించుకోగలుగుతారు. మనం గనక ఏ దేవుణ్ణి గనక ఏ రూపాన్ని గనక మనసులో పెట్టుకొని మనం వాళ్ళని తపస్సుగా చేస్తామో, చేసినప్పుడు మనకి ఆ రూపంతో వాళ్ళు ప్రత్యక్షం అవుతా ఉంటారు. ఇది ఒక విషయం. కాబట్టి అలా ప్రత్యక్షమై ఉండాలి. ఇక రెండోది ఏంటంటే, మీరు ముందు అడిగారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు వేరే ఎవరో నాలుగు తలకాయలతోటి, నాలుగు చేతులతోటి, ఈ యాశాలతోటి, వీళ్ళతోటి ఉన్నారని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకి ఊహకి. ఎందుకంటే మానవుడు రూపం కనుక లేకపోతే మానవుడి యొక్క బుద్ధి అక్కడ దాకా పనిచేయదు. అందుకని మనకు రూపం కావాలి. ఎందుకంటే మనకు రూపం ఉంది కాబట్టి మనకి మనం చూడటానికి కూడా రూపం కావాలి. అందుకోసం ఇవన్నీ కూడా సృష్టించబడ్డ రూపాలే కానీ నిజమైనటువంటి రూపాలు కాదు. మరి ఎవరు అని అంటే, బ్రహ్మ విష్ణు శివ ఈ ముగ్గురు పరమాత్మే. పరమాత్మే బ్రహ్మ, పరమాత్మే విష్ణు, పరమాత్మే శివ. బ్రహ్మ అంటే బృహత్ ఇది బ్రహ్మ అన్నారు, అంటే అన్నిటికంటే పెద్దది అని. బృహత్ ఇది అన్నిటికంటే పెద్దది, కాబట్టి అన్నిటికంటే పెద్దది పరమాత్మే గనక ఆ పరమాత్మే బ్రహ్మ. అలాగే విష్ణు అంటే సర్వవ్యాపకం, అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు గనక ఆ పరమాత్మే విష్ణు. మరి శివ అంటే మంగళ స్వరూపం గనక, పరమాత్మే మంగళ స్వరూపం గనక అది. అయితే బ్రహ్మగా ఉన్నప్పుడు ఆయనకి సరస్వతి భార్య అని, విష్ణువుగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి భార్య అని, మరి శివుడుగా ఉన్నప్పుడు పార్వతీ భార్య అని. మనకి ఎందుకంటే మనకి పెళ్లిళ్ళు అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మనం పెళ్లిళ్ళు చేసి ఆనందించాలనుకుంటాం. అందుకని ఇప్పుడు కూడా కళ్యాణాలు చేసి సంతృప్తి పడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఒక అర్థం ఉంటుంది. ఏమిటది అని అంటే, బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. సృష్టి చేసేటువంటి వాడికి ఏం కావాలి? తెలివి కావాలి. తెలివి కావాలి కాబట్టి సరస్వతి భార్య. మరి విష్ణు ఏం చేస్తాడు? పోషిస్తాడు. పోషించేటువంటి వాడికి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలి కాబట్టి లక్ష్మీదేవి భార్య. మరి శివుడు అని అంటే ఆయన లయకర్త. లయం చేయాలంటే శక్తి కావాలి. అందుకని శక్తి స్వరూపుడి పార్వతి అక్కడ భార్య. అంతేగాని అక్కడ భార్య ఉన్నట్టుగా ఆమె కూడా మా ఇక్కడ మాదిరిగానే రెండు చేతులు, నాలుగు చేతులు, నాలుగు తలకాయలు, మూడు తలకాయలు పెట్టుకొని ఉన్నట్టుగా, ఇవన్నీ కూడా మన ఊహలు. అంతే తప్ప అక్కడ నిజం కాదు. అంత పరమాత్మే. పరమాత్మ తప్ప రెండవది ఏది లేదు. ఆ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం పరమాత్మ అయినప్పుడు తెలుస్తుంది. మనం జీవుడిగా ఉన్నప్పుడు, ద్వైత భావన ఉన్నప్పుడు మనకు అన్ని కూడా ఈ ఈ రూపాలతోటే మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ద్వైత భావంలో ఉండి అద్వైతానికి వెళ్ళాలనుకుంటాం. అద్వైతంలో ఉంటే మనకి సందేహాలు రావు. ద్వైతంలో ఉన్నాం కాబట్టి సందేహాలు వస్తాయి. అద్వైతం నేర్చుకుంటున్నాం, ద్వైతంలో ఉన్నాం, సందేహాలు వస్తాయి. సో అయితే ద్రౌపదికి నిజంగా శివుడు ప్రత్యక్షం అయ్యాడా లేకపోతే ఎలాగ ఆవిడ ఐదు భక్తులు దొరికారు? దాన్ని మనం ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. నిజంగానే శివుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే ఆ ఒక రూపంతో శివుడు అనేటువంటి వాడు ప్రత్యక్షం అయ్యాడు అనైనా అనుకోవచ్చు. లేకపోతే అక్కడ ఎవరో ఒక మహాత్ముడు ఆమెకు ఆ వరాన్ని ఇవ్వచ్చు. నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్కారం. చెప్పండి ఎవరు? హలో, నేను మాల్తి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఆత్మ విచారణ కానీ ఆత్మస్థితిలో ఉండాలని ప్రయత్నిస్తుంటాం కదా, అప్పుడు సాక్షిగా ఉండడం కావాలంటారు కదా, ఈ సాక్షి గురించి కొంచెం చెప్తారు. సాక్షి గురించి అంటే, ఇప్పుడు మనం ఎవరినన్నా చూస్తాం అనుకోండి, మనం సాక్షి అవుతాం. మనం మన ఇంట్లో మన వరండాలో మనం నిలబడ్డాము, బయట ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ తగాదా తీర్చాలని కూడా మనకేమీ లేదు, మనం ఊరికనే నిలబడ్డాము. నిలబడితే మనం ఏమంటారు? సాక్షి అంటారు. అంతే కదా. మరి దీంట్లో కూడా కేవల సాక్షి కావాలి. కేవల సాక్షి అంటే వాళ్ళు కొట్టుకున్నా, వాళ్ళు బ్రతికినా, చచ్చినా, వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా, మనం అయ్యో పాపం అనే మాట కూడా మనలో రాకూడదు. మనం కేవలంగా ఉండాలి.
అలా కనుకుంటే కేవల సాక్షి. అదిగో అట్లా ఉండదు. అంటే ఈ ప్రపంచ వ్యవహారాల్లో మనం కేవలంగా ఉండి మనం సాక్షిగా అంటే ఆత్మగా ఉండాలి అని, అది సాక్షి భావన అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన. అంటే చాలా దూరం మనం వెళ్ళిన తర్వాత ఈ సాక్షి భావన అనేది ఆత్మని అందుకోవటానికి దగ్గర దారి. అక్కడ మనం కేవల సాక్షిగా ఉండాలి. సాక్షి అంటే రెండు రకాలు ఉన్నాయి. మనం అక్కడ ఇవ్వ తగాదాన్ని పరిష్కారం చేయడానికి పోతాం, లేకపోతేనే ఇంకోటితో చెప్తాం, అదిగో వాడు చూడు అన్యాయం చేస్తున్నాడు, వీడు పాపం అమాయకుడు అని చెప్తాం. అప్పుడు మనం కేవల సాక్షిగా ఉంటాం. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంది, ఏది జరిగినప్పటికీ కూడా ఈ దేహం ఏం చేసినా, ఈ మనసులో ఏ భావన వచ్చినా, ఈ బుద్ధి ఎలాంటి ఆలోచన చేసినా, దేనికి సంబంధం లేకుండా కేవల సాక్షిగా ఉండాలి. ఇది అసలైనటువంటి చివరి సాధన. ఇక్కడ టైం అయిందయ్యా. నమస్కారం అండి. నేనండి హరి హరి హరిమూర్ శెట్టి. నమస్కారం. చాలా రోజులు అయింది. చాలా మంచిది. చక్కగా చక్కగా నైస్ కట్టు. నైస్ గా బాగా కుదిరింది ఇది నా చేయటం. చాలా బాగుంది ఈ కరోనా వైరస్ టైంలో. గురుగారు నమస్కారం. రేపు అడగండి, రేపు అడగండి. 8:30 అయింది. నేను చెప్దాం అనుకున్నాను, మీ ఇంట్రెస్ట్ బట్టి నేను 8:30 దాకా చెప్తున్నాను. ఇవాళ 8:30 కూడా దాటిపోయింది, 8:30 అయింది. రేపు మళ్ళీ ఇదే టైంకి సత్సంగంలో అందరం కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.